ఇంజనీరింగ్ స్టూడెంట్ సినిమాల వైపు ఎలా వచ్చేసాడో అనిపించింది ఫస్ట్ నాకు. ఒకసారి ఆ జర్నీ ఒకసారి చెప్తారా? ఇంజనీరింగ్ చేయాలని చేశా అంతే, పేరెంట్స్ కోసం చేశారు. ప్రాపర్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఓకే, కన్జర్వేటివ్ ఎట్లా అంటే కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉండాలంటారు? దేర్ ఆర్ 3 ఆస్పెక్ట్స్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఐ ఫీల్. ఇట్ ఈస్ వెరీ టెంప్టింగ్ టు బీ విత్ అ గర్ల్ హూ ఇస్ వెరీ బ్యూటిఫుల్ బట్ దట్ విల్ నాట్ లాస్ట్. తరుణ్ భాస్కర్ తో పరిచయం ఎలా? అసలు ప్రియదర్శి, నేను ఎవర్ సిన్స్ 2012-13 నుంచి వీఆర్ ఫ్రెండ్. హాయ్ అండి, ఈరోజు నా దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే, అబ్బాయి ఒక ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్ అనే చెప్తాను నేనైతే. దట్ ఈస్ నెంబర్ వన్. ఈ మధ్య చాలా సినిమాల్లో ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్న ఒక మంచి అబ్బాయి. ఓకే, ఇంకోటి ఏంటంటే, చూసిన వెంటనే మన ఇంట్లో అబ్బాయా లేకపోతే పక్కింట్లో అబ్బాయా చాలా న్యాచురల్గా చేసే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఈజీగా మనం గుర్తుపడతాం. మరి నాకు మాత్రమే చెప్తానని అనుకుంటున్నాను, ఒకసారి మీకు కూడా పరిచయం చేస్తా. ఓకే, హాయ్ అభినవ్, మ్యామ్ అని పెట్టేశారా? సరే, కానీ కాల్ మీ అంజలి, మీ ఇష్టం. ఓకే, అయ్యో మ్యామ్, అలవాట్లో పొరపాటు, కొంచెం టైం పడుతుంది. ట్రూ ట్రూ ట్రూ. మనం ఒక సినిమా చేస్తే దెన్ ఇట్ విల్ ప్రాబ్లీ కమ్ టు అంజలి. పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇంజనీరింగ్ స్టూడెంట్ సినిమాల వైపు ఎలా వచ్చేసాడో అనిపించింది ఫస్ట్ నాకు. ఒకసారి ఆ జర్నీ ఒకసారి చెప్తారా? బేసిక్గా ఏమైందంటే, ఇంజనీరింగ్ చేయాలని చేశా అంతే. పేరెంట్స్ కోసం చేశారు? పేరెంట్స్ కోసం అంటే క్వాలిఫికేషన్ ఉండాలి. యా, అండ్ అంటే హూస్ కెరీర్ ఇస్ ప్రాబ్లీ డిపెండెంట్ ఆన్ ఎడ్యుకేషన్ ఇన్ సౌత్ ఇండియా అట్లీస్ట్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు ఐదర్ డాక్టర్ అయినా అవుతారు, లాయర్ అయినా అవుతారు, సిఏ అయినా అవుతారు, లేకపోతే ఇంజనీరింగ్ అయినా అవుతారు. నేను ఇంకా సిఏ లాయర్ అని నేను కొంచెం జనరస్ గా చెప్పినట్టున్నా. అసలు అయితే ఇప్పుడు ఆ టెండెన్సీ ఉంది నిజంగానే. ఐ ఇన్క్లూడెడ్ సిఏ బికాజ్ మై బ్రదర్ ఇస్ ఎ సిఏ. ఓకే ఓకే. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక ప్రాపర్ ట్రెడిషనల్ ఫ్యామిలీ. యా యా. సో ప్రాపర్ కన్జర్వేటివ్ ఫ్యామిలీ. ఓకే, కన్జర్వేటివ్ ఎట్లా అంటే, మనం ఓన్లీ ఎడ్యుకేషన్, మనం అంతే కదా, మనం బిజినెస్ అట్లా ఇట్లా ఇవన్నీ మనం ఏం చేయం కదా, అది ఇది. ఆర్ట్స్ ఆర్ట్స్ ఎందుకు, అందులో డబ్బులు ఏమి వస్తాయి, ఇట్లా అన్నమాట. అట్లీస్ట్ మనం గుజరాత్లో పుట్టున్నా, గుజరాతీస్ అయి ఉన్నా, ఈ క్యాలిక్యులేషన్స్కి కొంచెం రెండు మూడు ఇల్లులు ఉండేవి మనకు కూడా. ఇట్లా ఫుల్ అంటే ఒక 7 ఏకర్స్ లాంటి, మన అన్నపూర్ణ 7 ఏకర్స్ లాంటి రెండు ఉండే మనకు. బట్ మీరంతా ఈ థింకింగ్ అంతా ఇక్కడ హైదరాబాద్ లో ఉండి ఇట్లా అయిపోయింది ఇది అని ఐ థాట్. బట్ దెన్ ఇంజనీరింగ్ దట్స్ హౌ ఇట్ హ్యాపెన్ బికాస్ పెద్దగా అయిన తర్వాత ఏమవుతావు ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ ఎవ్రీవన్. అండ్ యాజ్ కిడ్స్ వెన్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఆర్ ఇంజనీరింగ్ అంటే ముందు 18 ఇయర్స్ 19 ఇయర్స్ అంటే యూ విల్ గెట్ స్వెప్ట్ ఇన్ టు దీస్ థాట్స్ అండ్ దీస్ ఐడియాలజీస్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ గైడెన్స్ వేర్ బ్రేక్ పడద్దు, ఒక దాని తర్వాత ఒకటి అవుతూ ఉండాలి. ఈ ఏజ్ వరకు ఇది అయిపోవాలి, ఆ ఏజ్ వరకు అది అయిపోవాలి. 30 వరకు కిడ్స్ విత్ వైఫ్ అండ్ అ గుడ్ కార్ అండ్ అ హోమ్, ఇది జర్నీ కదండి బేసిక్గా. కానీ ఇప్పుడు పేరెంట్స్ చెప్తే మీకు అలా అనిపిస్తుంది కదా, అబ్బాయి ఇదేంటి, వీళ్ళ క్యాలిక్యులేషన్స్ ఏంటి, వీళ్ళ ఈ పట్టిక ఏంటి అసలు, బోరింగ్ అనుకుంటా. కానీ ఇన్డెప్త్ చాలా ఉందండి. ఏంటంటే, ఒకటి ఏజ్, అదే టైంలో ఎడ్యుకేషన్ కెరియర్, ఆ టైంలోనే మ్యారేజ్, పిల్లలు. ఐ థింక్ మీ పేరెంట్ ఇన్స్టింక్ట్స్ ఇట్లా, ఐ థింక్ దే ఆర్ కికింగ్ ఇన్. యా, ఆఫ్ కోర్స్. నో ఐ టెల్ యు దట్. నో నో నో, నేను ఐ డోంట్, ఐ యామ్ నాట్, ఐ యామ్ ఓన్లీ అగైన్స్ట్ ద టైమ్ లైన్స్. ఐ యామ్ నాట్ అగైన్స్ట్ ద ట్రెడిషన్. ఓకే, నాకు టైమ్ లైన్ తోటే ప్రాబ్లం. ఓకే, ఎందుకంటే ఫర్ సంబడి హూ స్ట్రగ్లింగ్ విత్ హిస్ ఓన్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ కానివ్వండి, లేకపోతే నేను ఇప్పుడు ఏమవుతా, పెద్దగా నేను ఏమవుతా, దట్ క్వశ్చన్ ఇస్ థ్రోన్ ఎట్ యూ. అండ్ మా ఇంట్లో చాలా మంది కజిన్స్ ఉన్నారు, లైక్ మా ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఎవ్రీబడి ఈజ్ డాక్టర్ ఆర్ అన్ ఇంజనీర్. మా తమ్ముడు ఒక్కడే సిఏ, నేను ఒక్కడే యాక్టర్. ఓకే, మిగతా వాళ్ళందరూ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లేకపోతే బ్యాంకులలో ఉద్యోగాలు అంతా బయటే. ఓకే, ఆల్ దేర్
పేరెంట్స్ హైదరాబాద్ మంచిగా వాళ్ళు బ్యాంకులలో ఇక్కడ అంతా బాగానే పనిచేస్తారు. మై డాడ్ ఈస్ ఫ్రమ్ ఎయిర్ ఫోర్స్. ఓకే. యా, మై మామ్ యూస్ టు వర్క్ ఫర్ బిఎస్ఎన్ఎల్. రైట్. సో ఎట్లా అంటే దీస్ ఆర్ కొన్ని కొట్టిన పిండి ఉంటాయి కదా, ద మెయిన్ స్టే ఆక్యుపేషన్స్, అందులో దే ఆర్ సెట్ అన్నమాట. సెట్ ఎట్లా అంటే మన ఇదేంటి, ఇక వేరేది ఆలోచించలేదు. లేదు, 2008-2009 లో మనకి ఇది వచ్చింది కదా, ఫైనాన్షియల్ మెల్ట్ డౌన్ అయింది కదా, దాని ఏదో వాట్సాప్ వర్డ్ అదే, ఇట్లాంటి టైంలోనే గుర్తు డిమోనటైజేషన్. డిమోనటైజేషన్ కాదండి, అది ఇప్పుడైంది. 2009 టైంలో ఆర్థిక మాంద్యం అంటారు తెలుగులో, ఏదో యా తెలుగు ఎకనామికల్ ఫ్లక్చుయేషన్స్ అనుకో, యుఎస్ లో మెల్ట్ డౌన్ అవుతుంది అది ఇది అని. ఇదైతే అప్పుడు కూడా మా కజిన్స్ కి జాబ్స్ పోలేదు, చాలా మందికి జాబ్స్ పోయాయి. అంటే దే ఆర్ సో సెట్ ఇన్ టు వైట్ కాలర్ జాబ్స్ అండ్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ దేర్ థింగ్ అండ్ ఇట్స్ గుడ్ ఫర్ దెమ్ బట్ నాట్ ఫర్ మీ. బట్ ఆ దీనిలో మనకు అంత 18-19 అప్పుడు మనని పట్టించుకునేవాడు, మనకు ఒక చాయిస్ ఉందని కూడా నాకు తెలియదు. నెక్స్ట్ ఏంటంటే అఫ్కోర్స్ ఇంజనీరింగ్ తర్వాత ఇంకా ఇంజనీరింగ్ ఐ మీన్ ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్, ఓకే ఫైన్ ఇంజనీరింగ్, ఓకే లెట్స్ జాయిన్. హైదరాబాద్లో పెరిగాను నేను, సో ఇక్కడ ఉన్న కాలేజ్ దొరికితే అంతకంటే ఇది లేదు, అలానే దొరికింది. అది కూడా ఎట్లా దొరికింది అంటే మా డాడీకి ఎయిర్ ఫోర్స్ కిడ్స్ కి ఇది ఉంటుంది, అందులో దొరికింది. ఆ 2% రిజర్వేషన్ లేకపోతే నేను ఎక్కడ చేసిన వాడిని ఇంజనీరింగ్ నాకు తెలియదు, నాకు వచ్చిన రాణి ర్యాంక్కి. సో అట్లా వచ్చింది, ఐ డిడ్ ఇంజనీరింగ్. బట్ ఇంజనీరింగ్ లో వన్ థింగ్ ఐ రియలైజ్ దట్ దిస్ ఇస్ నాట్ మెంట్ ఫర్ మీ మ్యాన్. ఇట్లా నేను అంటే నేను గోయింగ్ బ్యాక్ ఇవాళ ఒక కన్విక్షన్ తోటి నేను చెప్పగలుగుతా, నాకు అప్పుడే తెలిసింది, నేను అప్పుడు తెలుసు, అప్పటి నుంచి నేను నా లైఫ్ ని ప్లాన్ చేసుకున్నాను. బట్ బ్యాక్ దెన్ ఇట్ వాస్ వెరీ అన్సెటిలింగ్. బేసికలీ ఇట్ ఈస్ అ వెరీ యాజిటేటెడ్ కైండ్ ఆఫ్ అ ఫీలింగ్, ఎందుకంటే యూ వాంట్ మీ టు డూ సంథింగ్, ఇది చేయాలి. ఇప్పుడు ఇంజనీరింగ్ చేసిన తర్వాత సి లాంగ్వేజ్, C++, మెయిన్ ఫ్రేమ్స్, SAP ఇవన్నీ నేర్చుకొని ముందరికెళ్ళి, బట్ దే నాకేదో డిస్లెక్సియా ఉన్న ఫీలింగ్ నాకు వస్తుంది నేను అవన్నీ చదువుతుంటే. ఇట్స్ ఆల్ గ్రీక్ అండ్ లాటిన్. సర్క్యూట్ అంటే పెడితే ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్, వాట్ ద హెక్ మ్యాన్ అంటే ఏంటి, షిట్ ఇది ఎక్కడ జరుగుతుంది అంటే ఎక్కడంతా జరుగుతుంది అంతా జరుగుతుంది, ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ అంటే ఇక్కడ మాత్రం జరగట్లేదు, నాకు లోపల ఏం జరగట్లేదు, కానీ దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ మ్యాన్, దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ అని. నేను అది కూడా నేను ఇంజనీరింగ్ చేసిన ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్. మీ ఇంట్లో చెప్పారు ఈ విషయం? యా చెడమడ తిట్టేసుంటారు. ఐసీలో చేశాను నేను, ఐసీ నేను మీకు చెప్తున్నా, ఇట్స్ సచ్ అ కోర్ ఇండస్ట్రీ సబ్జెక్ట్. జేఎన్టీయూ కూడా కరెక్ట్ గా 2 బ్యాచెస్ కి నడిపింది ఆ సబ్జెక్ట్, తర్వాత తీసి పక్కకు పెట్టింది. ఇది మనకి దీనిలోంచి ఇంజనీర్స్ బయటకు వస్తే మనకున్న ఇండస్ట్రీస్ కి వీళ్ళకి జాబ్స్ ఇందులో రావు, దే హావ్ టు అంత టిపికల్ చూస్ చేసుకున్నారా? ఎందుకంటే మంచి కాలేజ్ కాబట్టి. ఇంజనీరింగ్ స్టూడెంట్ కి ఇట్స్ ఐదర్ మంచి కాలేజ్ ఆర్ మంచి సబ్జెక్ట్. మంచి సబ్జెక్ట్ ఉన్నా కూడా ఒక తక్కువ కాలేజ్కి వెళ్తారేమో మంచి స్ట్రీమ్ వస్తే, కానీ మంచి స్ట్రీమ్స్ రాకపోతే ఇంకా దే విల్ గో ఫర్ గుడ్ కాలేజెస్ బికాజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ దట్. బట్ థర్డ్ ఇయర్ కల్లా ఐ రియలైజ్ దిస్ ఇస్ నాట్ మై థింగ్, నేను ఇది చెయ్యా, నా వల్ల అవ్వట్లేదు. అండ్ నా వల్ల అవ్వట్లేదు ఇది అని అనుకుంటే ఇట్స్ నాట్ ఏదో ఇర్రెస్పాన్సిబిలిటీ నుంచి వచ్చిన నా వల్ల అవ్వట్లేదు, ఇట్ ఈస్ హెల్ప్లెస్నెస్. ఇట్ ఈస్ రియలీ హెల్ప్లెస్నెస్ బికాస్ నా పక్కన స్టూడెంట్స్ దే డోంట్ మైండ్, ఐ థింక్ బికాస్ ఐ థింక్ దే ఆర్ సో ఇన్సెన్సిటివ్, దే డోంట్ కేర్. నీకు టెక్స్ట్ బుక్ ఇస్తే ఆ చాప్టర్ ఉంటే దాన్ని బట్టి బట్టి వెళ్ళి రాసేస్తారు అంత, దే ఆర్ వెరీ గుడ్ అట్ ఇట్. సో దీ స్టూడెంట్స్ ఆర్ టాపర్స్. This is the cream that we have. Yes. I couldn't do that. Naaku adu ardham kavali. I need something more. I have to really ipra artist la maana, I have to feel for it. Character ki subject. Adu em jaragatledu naaku. Appudu naaku teliyadu nenu actor avta adi idi ani. And nenemi nenu chinna appudu nunchi movies chustu ilane perigaa gaani, it was never that
చిన్నప్పుడు 70 mm స్క్రీన్లో చిరంజీవి గారిని చూసి నేను కూడా యాక్టర్ అవుతా అని ఇంటి నుంచి పారిపోయి అట్లాంటిదేం నేను కాఫీ కాఫీ డేలో కూర్చొని టీ తాగుతుంటే నీ స్టైల్ నాకు నచ్చింది, నువ్వు హీరో అవుదురా అని నన్ను ఎవరు తీసుకెళ్ళలేదు. నేను మ్యారేజ్లో భారత్లో డ్యాన్స్ చేస్తుంటే వాట్ ఆర్ డాన్సర్ అని ఏ ప్రొడ్యూసరో ఎడిటరో పట్టుకెళ్ళినాను. అట్లాంటి స్టోరీస్ ఏం లేవు. ఇట్ వాజ్ ప్యూర్ చాయిస్. ఓకే, దట్ ఐ విల్ బికమ్ అన్ యాక్టర్. ఐ వాజ్ అ మూవీ బఫ్, చాలా మూవీస్ చూసామండి ఇంటర్మీడియట్ నుంచి కూడా. ఇంజనీరింగ్ టైంలో అయితే దేర్ ఆర్ సెట్ ఆఫ్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్, మా కలెక్టివ్ ఇంజనీరింగ్ మాకు అర్థమయ్యేది కాదు, ది ఓన్లీ థింగ్ దట్ వీ వుడ్ డిస్కస్ వేర్ మూవీస్. అండ్ వాళ్ళు వాళ్ళతోటి నేను మీట్ అయ్యి ఇంకా ఎంత బాగా ఇది అయిపోయిందంటే దే ఆల్సో యూస్ టు వాచ్ కొరియన్ ఫిలిమ్స్, చైనీస్ ఫిలిమ్స్, ఫ్రెంచ్ ఫిలిమ్స్, ఇంగ్లీష్ పాతవి లైక్ గాన్ ఇన్ ద విండ్, అట్లాంటి ఫిలిమ్స్, చార్లీ చాప్లిన్, ఇట్లాంటివన్నీ. అండ్ ఐ రియలీ వాజ్ ఇన్ టు ఇట్. అయితే థర్డ్ ఇయర్లో ఒకసారి ఇట్లా మా సీనియర్ పిలిచి వీఆర్ గోయింగ్ టు డూ అ మైమ్ యాక్ట్ ఇన్ ద కాలేజ్ ఫెస్ట్ అంటే నా ఫేస్కి కాలేజ్ ఫెస్ట్ అయితే నేను సార్ కాలేజ్కి రానరా నన్ను కాలేజ్ ఫెస్ట్ కి మైమాక్ జేమ్ అంటావు ఏంటి, ఏంది ఇది, ఏంది ఇప్పుడు నాకు వచ్చిన తలనొప్పి అని. ఎందుకంటే సీనియర్ కదా, ఐ కాంట్ సే నో టు హిమ్. అండ్ ఐ సెడ్ ఓకే ఫైన్ ఐల్ డూ ఇట్ అని చేశా. చేస్తే నేను మా సీనియర్ ఇంకొక అబ్బాయి ఎవరు 3 people ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ వన్ సెకండ్ ప్రైజ్ దానిలో. అండ్ మా ఫ్రెండ్స్ కూడా చూసారు అభినవ్ గడ యాక్టింగ్ చేస్తున్నాడంటే వెళ్ళి చూద్దాం ఇవి అని. దే ఆర్ లైక్ అరే బాగా చేసావురా, వాళ్ళిద్దరి కంటే నీది బాగుందిరా అని ఎక్స్ప్రెషన్స్ అవి అన్నీ మాకు అర్థమవుతుంది. మైమ్ యాక్ట్ అంటే డైలాగ్స్ ఉండవు, ఓన్లీ ఎక్స్ప్రెషన్ తోటి. ఇట్ వాజ్ 10 minutes స్కిట్ ఏదో. అరే బాగా చేసావు, చాలా బాగుంది అది ఇది అని అది నాకు మైండ్లో ఉండిపోయింది. సో ఇంజనీరింగ్ తర్వాత ఏంటి నా లైఫ్ అని అందరూ ఆలోచిస్తారు. థర్డ్ ఇయర్ తర్వాత అందరు చేస్తారో లేదో నాకు తెలియదు. ఐ థింక్ ఇంజనీరింగ్ తర్వాత కూడా ఏం చేయాలో 30-40 years వరకు ఎవ్రీబడి లైఫ్ ఇస్ సెట్ ఐ ఫీల్. నాకైతే నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను ఇంజనీరింగ్లో ఫెయిల్ అవుతున్నా, ఐ కాంట్ గో టు ఎంఎస్ యుఎస్కి వెళ్ళి ఎంఎస్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో నేను ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, స్టేట్ లెవెల్లో ఫెయిల్ అయింది చాలు నాకు, ఐ హ్యావ్ టు ఫైండ్ సంథింగ్ మ్యాన్ ఇది చేయాలి అన్నప్పుడు యాక్టింగ్ వాజ్ అ చాయిస్. చాయిస్ ఫర్ మీ, ఫర్ మై పేరెంట్స్ అనేవి లైక్ నేను మా పేరెంట్స్కి ఇంజనీరింగ్ దే థింక్ ఐ ఫినిష్ ఇంజనీరింగ్ ఇన్ 4 years, బట్ ఐ ఫినిష్డ్ ఇంజనీరింగ్ ఇన్ 4 years. ఓకే, అండ్ నేను లాస్ట్ 2 years బాగా కష్టపడ్డా. అది ఈ మొత్తం అన్ని కలిపి ఒకసారి రాసుంటారు అయితే లాస్ట్ 2 years బాగా కష్టపడ్డా. అప్పుడు వెళ్ళి డాడీకి చెప్పాను అనమాట నాకు ఇట్లా యాక్టింగ్ చేయాలనుంది అంటే దిస్ ఈస్ ద రీజన్ వై. మా 10th class నుంచి టీచర్స్ చెప్తుండే చూడు మైండ్ ప్రజెంట్ బాడీ యాప్స్, బాడీ ప్రజెంట్ మైండ్ యాప్స్ అంటాను, ఇది ఇందుకే ఈ డే డ్రీమింగ్ అంతా ఇదే జరుగుతుంది. వావ్, ఇదా రీజన్? మీ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత తెలిసిందే, ముందే తెలుసుంటే వి కుడ్ హావ్ రిపేర్డ్ ఇట్ సంభవ్ అని డాడ్ బాగా ఫీల్ అయ్యారు. అనుకున్నా సర్లే ఏదైతే నేనైతే ఇది అవ్వదో అనుకుంటున్నాను నేను చెప్పాను. నో, దే వర్ అబ్సల్యూట్లీ నాట్ ఓకే విత్ ఇట్. ఓకే, బట్ ఐ సెడ్ అండ్ అప్పటికి కూడా మై పేరెంట్స్ అండ్ ఐ ఆల్సో ఐ వాస్ ట్రైంగ్ ఆర్ లెవెల్ బెస్ట్ టు గెట్ అవుట్ టు యుఎస్ ఆర్ లండన్ ఆర్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఈ అన్ని కంట్రీస్లో మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు మా రిలేటివ్స్. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఇంటికి ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళినట్టే ఉంది. సో నాకు ఇది నాకు అది వద్దు అనిపించింది. అండ్ ఆ టైంలో ఏంటంటే అందరూ ఎనీబడి విల్ వాంట్ గో టు యుఎస్ ఆర్ ఆస్ట్రేలియా బికాస్ దేర్ కజిన్స్ ఆర్ దేర్ ఆల్రెడీ అండ్ దేవ్ బీన్ లుకింగ్ ఎట్ ద ఫోటోగ్రాఫ్స్, వాళ్ళు తిరిగే కార్లు అవన్నీ చూస్తున్నారు, దే వాంట్ ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఐ డోంట్ బిలీవ్ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ మేకింగ్ సేమ్ చాయిసెస్. నాకు ఇది కావాలి అని నేను వెళ్తున్నా అండ్ ఐ డోంట్ థింక్ 90% ఆఫ్ దెమ్. ఏ సబ్జెక్ట్ వచ్చింది? ఏదో ఒకటి ఆటోమేషన్. యా, ఏం తెలుసు నానికి ఆటోమేషన్ గురించి? నువ్వు ఎందుకు వెళ్తావురా? రోబోటిక్స్. ఐ విల్ గో టు రోబోటిక్స్. అంటే నీకేదో రోబోట్ తెలుసు, యూ థింక్ దిస్ ఈజ్ రోబోటిక్స్? నో, బట్ దేర్ మెయిన్ థింగ్ ఇస్ ఐ వాంట్ గో టు యుఎస్, ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ లైఫ్, ఐ వాంట్ టు హ్యావ్ దట్ ఫ్రీడమ్. నేను చెప్పాను నేను ఐఎమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. మా మమ్మీ ఒక పెద్ద ఐడియా ఇచ్చింది నాకు, వెళ్ళు వెళ్ళి చదువుకో, చదువుకొని జాబ్ చేయి ఒక 3-4 years, డబ్బులు చేసుకో, చేసుకొని హైదరాబాద్కి వచ్చి నీకు ఏం కావాలంటే చేసుకో. ఇదేందే, ఇది ఏదో మార్గదర్శి చిట్ ఫండ్ టైప్ స్కీమ్ లాగా ఉంది ఇదే, నాకు వద్దు ఇవన్నీ అని ఐ రియలీ
బట్ ఐ ఓన్లీ నో ద కైండ్ ఆఫ్ దట్ చాయిస్ వాజ్ ఇమాజినరీ ఫర్ మై పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ ఆల్సో బికాస్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ యాక్ట్ ఒక్క మైండ్ చేసి నేను యాక్ట్ చేయగలుగుతా అని నేను ఎట్లా అనుకుంటా ఐ వాజ్ ఆల్సో ఎ సెల్ఫ్ క్రిటిక్ ఐ స్టిల్ ఐమ్ ఎ సెల్ఫ్ క్రిటిక్ బట్ ఐ స్టిల్ మేడ్ దట్ చాయిస్ బట్ ఇంజనీరింగ్ ఇట్లా వెళ్ళను యుఎస్కి అనగానే ఇట్లా దూకద్దు యాక్టింగ్లోకి అయినా మనకి ఎవరు తెలుసు హూఇస్ గోయింగ్ టు గివ్ అస్ అన్ ఆపర్చునిటీ లెట్ మీ పిక్అప్ అ జాబ్ అని ఇంజనీరింగ్ తర్వాత ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ డెల్ ఓకే హైటెక్ సిటీలో ఓకే డెల్లో పనిచేసుకుంటూ దోస్ 2 ఇయర్స్ వేర్ రియలీ ద బెస్ట్ ఇయర్స్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే అప్పటి వరకు బిలో యావరేజ్ స్టూడెంట్ ఆర్ యావరేజ్ స్టూడెంట్ ఇది అనేది ఐ క్రాక్ ది ఇంటర్వ్యూ మై సెల్ఫ్ ఫస్ట్ రిటర్న్ తర్వాత ఒక క్యాబ్ ఏదో సమ్ ఎగ్జామ్ ఏదో ఉండింది తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ పర్సనల్ ఇంటర్వ్యూ అని అడిగిన క్వశ్చన్స్కి ఐ గేవ్ ఆనెస్ట్ ఆన్సర్స్ వెన్ దే గేవ్ మీ ద జాబ్ ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ దట్ ఐ హ్యావ్ సంథింగ్ అంత పనికి రాకుండా ఏం లేము మా ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్స్ అంతా నాకు గుర్తొచ్చారు ఒకసారి వాళ్ళు ఏమనుకొని అట్లా అంటే దే సే దీస్ థింగ్స్ అండి దే సే దీస్ థింగ్స్ టు స్టూడెంట్స్ విచ్ దే డోంట్ దే షుడ్ నాట్ బి సేయింగ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ ఫీ కడితేనే మీకు డబ్బులు వస్తున్నాయి ఊరికేం రావట్లేదు అండ్ నో టీచర్ ఎస్పెషలీ ఇట్స్ సో అన్ఫార్చునేట్ దట్ పీపుల్ హావ్ స్టార్టెడ్ సేయింగ్ దట్ నో టీనేజర్ వుడ్ హావ్ ఎవర్ డ్రీమ్ టు బికమ్ అ టీచర్ టీచర్ అయ్యాడు అంటే ఇక చచ్చి చెడి ఏదో ఒక జాబ్ కావాలి అనుకున్నాడు టీచర్ అవుతాడు అండ్ టీచర్ ఎలాంటి పొజిషన్ అసలు గైడెన్స్కి బేసిక్గా నీకు బుక్లో ఉండేది చదువుకుంటే ఎవరికైనా వస్తుంది బట్ ది ఓవరాల్ మాన్యువల్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా అబ్సల్యూట్లీ క్యారెక్టర్లెస్ పీపుల్ బికమ్ టీచర్స్ క్యారెక్టర్లెస్ అంటే దే హ్యావ్ నో పర్సనాలిటీ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ క్యారెక్టర్ ఐమ్ టాకింగ్ అబౌట్ పర్సనాలిటీ యు ఆర్ అన్ అట్టర్ ఫెయిల్యూర్ ఇన్ యువర్ లైఫ్ దిస్ జాబ్ ఫర్ యూ ఈజ్ ప్రాబ్లీ విజిటింగ్ కార్డ్ ఆర్ భారత్ మ్యాట్రిమోనియో నీ ప్రొఫైల్ వేసుకోవడానికి ఒక మంచి ఎక్స్క్యూజ్ అది నీకు ఇప్పుడు పెళ్ళి అవుతుంది నీకు జాబ్ ఉంది కాబట్టి ఇట్లాంటి వాళ్ళు మనకి టీచర్స్ అండ్ వీళ్ళు చెప్పే మాటలేని స్టూడెంట్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ ఎస్టీమ్ మొత్తం డ్రైనేజ్లో వెళ్ళిపోతుంది ఐ రియలీ ఫెల్ట్ వెరీ బ్యాడ్ నిజంగా 4 ఇయర్స్ అయితే వావ్ మ్యాన్ 2 లాక్స్ కట్టినా 1.5 లాక్ ఎంత కట్టాం ఇంజనీరింగ్కి ది ఎండ్ ఆఫ్ ద డే వెన్ ఐ కేమ్ అవుట్ ఐ హ్యాడ్ నో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ సెల్ఫ్ ఎస్టీమ్ అదే మీరు ఫేస్ చేసింది ఏంటంటే టీచర్స్ ఎక్కడైతే అది స్కూల్స్ కానీ యూనివర్సిటీస్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా తీసుకోండి వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ వాళ్ళు ఇచ్చే జీవితానికి పనికొచ్చే స్టఫ్ కానీ లేదంటున్నారు అసలు లేదు అసలు మన ఎడ్యుకేషన్ సిస్టంలోనే అది లేదు సో ఎనీవే నేను ఇంజనీరింగ్ జాబ్ చేసినప్పుడు వాజ్ మై ఫస్ట్ టైమ్ ఇన్ అబౌట్ 4-5 ఇయర్స్ ఐ ఫెల్ట్ గుడ్ అబౌట్ మై సెల్ఫ్ ఓకే దిస్ ఇస్ సమ్ జాబ్ ఢిల్లీలో హైటెక్ సిటీలో వచ్చింది అది కూడా నా సొంత నేను వాక్ ఇన్ అయి చేసిన ఇంటర్వ్యూ నన్ను నాకు అది క్యాంపస్ ప్లేస్మెంట్ కాదు ఇప్పుడు ఐ థాట్ ఓకే దేర్ ఇస్ సంథింగ్ ఐ థింక్ లైఫ్ అహెడ్ ఇస్ గుడ్ ఓన్లీ నేను యుఎస్కి వెళ్ళకుండా ద డిసిషన్ దట్ ఐ మేడ్ ఐ థింక్ లైఫ్ హెస్ టేకెన్ అ గుడ్ డైరెక్షన్ లెట్ మీ స్టే హియర్ నేను అప్పుడు ఏమనుకున్నా అంటే జాబ్ చేసుకుంటూ ఐ వాంటెడ్ టు వాచ్ థియేటర్ అండ్ థియేటర్ చేద్దామని అనుకున్నా ఎందుకంటే అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ లో ఫొటోస్ చూసేవాళ్ళం ఈవెంట్స్ లిస్టింగ్ లో ఇదేదో ప్లే సంథింగ్ హామ్లెట్ ఏందో ఇదంతా అనుకున్నా బట్ నాకు అర్థమైంది ఇప్పుడు ఇండస్ట్రీకి వెళ్తే నేను ఎవడు దేకడు మా డాడీ ఒక మాట అన్నారు కొంత లక్షల మంది హైదరాబాద్ లో తిరుగుతూ ఉంటారు బాంబే ఎట్లనో హైదరాబాద్ కూడా అట్లనే ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేసరికి లక్షల మంది తిరుగుతూ ఉంటారు కొంత వేల మంది బయట ఆ స్టూడియో ముందు ఈ స్టూడియో గేట్ల ముందు వెయిట్ చేస్తూ ఉంటారు అందులోంచి కొంత 10 మంది లోపలికి వెళ్తే అందులోంచి ఒక్కడు హీరో అవుతాడు నీకు ఆ లక్ ఉందని నేను అనుకోను అని మా డాడీ నాకు చాలా క్లియర్గా చెప్పారు నేను అనుకున్నా దానికంటే ముందు ఐ హ్యాడ్ అ సిరీస్ ఆఫ్ సి బేసికలీ ఏంటంటే మై పర్సనాలిటీ ఇస్ ఆల్ అబౌట్ అడ్వెంచర్ నేను బేసిక్గా ఇఫ్ నౌ వెన్ ఐ థింక్ బ్యాక్ 8th స్టాండర్డ్లో ఐ వాంటెడ్ టు బికమ్ అ క్రికెటర్ అప్పుడు కూడా ఇట్లానే దే డిస్కరేజ్ మీ బికాస్ క్రికెట్ ఏంటి కాంపిటీషన్ ఇన్ అ కంట్రీ ఆఫ్ 1 బిలియన్ పీపుల్ 11 మెంబర్స్ గెట్ పిక్డ్ ఫర్ ఎ టీమ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్ దానికి ఎందుకు వెళ్తావు అవ్వలేదు ఐ వాంటెడ్ టు బికమ్ అ పైలట్ కమర్షియల్ పైలట్
25 lakhs కట్టిన తర్వాత కూడా జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేదు, విచ్ ఈస్ ఇన్ అవే ట్రూ బికాస్ ఐ హావ్ సీన్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ గో త్రూ ఇట్. వాడు 2 ఇయర్స్ బ్యాక్ హీ గాట్ అ జాబ్ ఇన్ ఇండిగో, హీ గ్రాడ్యుయేటెడ్ అ లాంగ్ టైమ్ అగో, వాడికి 25 lakhs కంటే ఎక్కువైంది. బట్ స్టిల్ ఐఎమ్ సేయింగ్ దెన్ ఐ వాంటెడ్ బికమ్ అ ఫైటర్ పైలట్. ఐ సెడ్ ఓకే ఫైన్, మీరు ఎయిర్ ఫోర్స్ కదా, ఐ ఆల్సో జాయిన్ ఎయిర్ ఫోర్స్ Okay. And I can become a fighter pilot like that. It's a joke anukuntunna, fighter pilot. And my dad was a mechanical engineer, diploma from NDA. Okay, okay. So, he was into maintenance, aircraft right. maintenance. Oka MiG-21 squadron ki mottam my dad in charge. Okay. I was born here in Hyderabad, but we were in Gujarat. Bhuj Air Base lo, okay. most of my childhood akkade gadchin. Right. So, he was like, it's not an easy job. 99.9% వచ్చిన వాడిని తీసుకుంటారు, అండ్ నీ చాయిస్ లేదు అందులో, వాళ్ళది చాయిస్. నీకు ఆ ఎగ్జామ్ 3 ఇయర్స్ కోర్స్ తర్వాత ఎగ్జామ్ పెడతారు, 99.9 రావాలి, వస్తే దే విల్ పికప్. అండ్ ఒకడొక 10,000 మంది రాస్తే 1,000 మందికి వస్తుంది 99.9. నీకు ఎట్లా, నిన్ను ఎట్లా ఎవరు తీసుకుంటారు? అండ్ 1,000 మందిని తీసుకోరు ఒక ఇయర్ వచ్చి ఫ్లైట్ రిక్వైర్మెంట్ బేసిస్ లో ఉంటుంది. అది ఎట్లా అవుతుంది అనుకుంటున్నావు ఏంటి? ఓకే ఫైన్, నేను అన్నా వాట్ యూ డిడ్ ఐ విల్ డూ దట్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఐ విల్ బికమ్. అండ్ ఐ హ్యాడ్ అ ఫ్యాసినేషన్ విత్ ఫ్లైట్స్. బుజ్ ఎయిర్ బేస్ లో ఉన్నప్పుడంతా ఫ్లైట్ గోలతోటి, ఇప్పుడు మేము ఏదైతే ఇంట్లో ఉంటున్నామో ఇట్ ఈస్ కరెక్ట్ గా అప్రోచ్ ఏరియా ఫర్ బేగంపేట్ ఎయిర్పోర్ట్. మాకు ఆల్మోస్ట్ శంషాబాద్ రాకుండా ముందు వరకు దేర్ ఆర్ ఫ్లైట్స్ గోయింగ్. ఐఎమ్ ఫ్యాసినేటెడ్ బై ఫ్లైట్స్ అండ్ అట్లా అది నడపాలి అంటే ఇట్స్ వన్ ఆఫ్ మై డ్రీమ్స్ బేసిక్లీ. యా యా, సమ్ డే ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ హౌ టు ఫ్లై అ ఫ్లైట్. సో ఇట్లా ఇట్లా అన్ని డిస్కరేజ్ చేస్తూ వచ్చారు కదా అని నేను యాక్టింగ్ గురించి మా డాడీ ఎట్లా అన్నప్పుడు నేను పట్టించుకోలేదు. ఓకే ఫైన్, నో ప్రాబ్లం, నీకు కావాల్సింది ఏంటి, రెజ్యూమేలో బ్రేక్ పడద్దు, నేను జాబ్ లో ఉన్నా కదా, వీఆర్ డన్. ఇంకా మనం యూ డోంట్ హ్యావ్ టు టాక్ అబౌట్ వాట్ ఐఎమ్ డూయింగ్ ఆఫ్టర్ మై జాబ్. ఐ డూ, నేనేం చేయాలనుకుంటున్నా అది చేస్తాను. ఆ టైంలోనే ఇట్లా ఇంజనీరింగ్ థియేటర్ చూడడానికి వెళ్ళామండి రవీంద్ర భారతిలో అక్కడ ఇక్కడ. అట్లానే ఐ గాట్ ఇన్ టచ్ విత్ ఫ్యూ థియేటర్ గ్రూప్స్. అట్లానే ఐ డెబ్యూడ్ విత్ క్లాక్ వర్క్ ప్రొడక్షన్స్ అని ఇక్కడ హైదరాబాద్లో ఉండేది, ఇప్పుడు లేదు. వాళ్ళ ఫస్ట్ ప్లే మహేష్ దత్తాని గారు, హీస్ అ థియేటర్ ప్లే రైట్ ఇన్ ముంబై, హీ స్టిల్ అలైవ్, వెరీ బిగ్ నేమ్ ఇన్ ముంబై. ఆయన రాసిన ఒక ప్లే ఉంది 30 డేస్ ఇన్ సెప్టెంబర్ అని, ఆ ప్లే చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ ప్లే. ఓకే ఓకే. తర్వాత బ్రేవ్లీ ఫాట్ ద క్వీన్, తర్వాత లిసిస్ట్రాటా అని ఇంకొక ప్లే, తర్వాత అట్లా అట్లా అన్ ఈవినింగ్ విత్ శామ్యుయల్ బెకెట్, పోస్ట్ ఆఫీస్ గూడి యాలన్ ది గాడ్, పోస్ట్ ఆఫీస్ ఇది రవీంద్రనాథ్ ట్యాగోర్స్ పోస్ట్ ఆఫీస్, శామ్యుయల్ బెకెట్ ది, అండ్ దిస్ ఇస్ వన్ ప్లే దట్ ఐ కాంట్ సంథింగ్. ఇవన్నీ చేసుకుంటూ ఐ టెస్టెడ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ కెన్ బికమ్ అన్ యాక్టర్ ఆర్ నాట్. ఎట్లీస్ట్ బిఫోర్ ఐ లెఫ్ట్ మై జాబ్ ఐ వాజ్ ఆన్ స్టేజ్ ఫర్ 5 టైమ్స్. అప్పుడు నాకు అనిపించింది ఇంకా ఓకే దిస్ ఇస్ గుడ్ మ్యాన్, నౌ ఐ కెన్ రియలీ టేక్ అ ఫుల్ టైమ్ ప్లంజ్. ఎందుకంటే నాకు 1-2 ప్లేస్ ఐ 2-3 ప్లేస్, ఒక ప్లే ఏమో ట్వైస్ వేసా, ఇంకో ప్లే ట్వైస్ వేసా, లిసిస్ట్రాటో ఒకసారి స్టేజ్ మీద వేసా అప్పటికి 5 టైమ్స్. అప్పటికి నాకు అర్థమైపోయింది దట్ ఐ కెన్ యాక్ట్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ యాక్టింగ్ ఈ ఆర్టిస్టిక్ దీనిలో వెళ్ళాలి అంటే ఇది పార్ట్ టైం చేస్తే అవ్వదు అని కూడా అనిపించింది నాకు, ఫుల్ టైం చేయాల్సిందే అని ఐ లెఫ్ట్ మై జాబ్. అండ్ ఐ దిస్ వాజ్ ఇన్ 2012. సో అప్పటికి జాబ్ వదిలేసి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫుల్ టైమ్ థియేటర్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ మన యాడ్స్ కూడా చేద్దామని బాంబేకి వెళ్ళా నేను. బట్ దట్స్ వెన్ ఐ గాట్ అ కాల్ బిల్లారంగ. ఓకే ఓకే. అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చిందని మీ ఉద్దేశం ప్రకారం? నేను ఐ డిడ్ షార్ట్ ఫిల్మ్స్ ఆ టైంలో. షార్ట్ ఫిల్మ్ చేస్తే 6 పెగ్స్ అని అదని ఇదని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి నాకు.
అది చూసి ప్రదీప్ అద్వైతం అని హీస్ ద డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిలిం బిల్లారంగ, హీ కాల్డ్ మీ. వెన్ హీ కాల్డ్ మీ ఐ వాజ్ ఇన్, నేను బాంబేలో ఉండే, బాంబేకి వెళ్ళా ఎందుకంటే యాడ్స్ చేద్దాం ఇప్పుడు. అప్పుడు నేను చూసాను ఏంటంటే యాడ్స్ లో చేసిన వాళ్ళందరికీ ఫిలిమ్స్ లో ఫిలిం ఆపర్చునిటీస్ వచ్చేవి. అండ్ యాడ్ ఫిలిం 30 seconds కే ఉన్నా దాని ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగుంటుంది. ఐ థాట్ దట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ వేర్ ఐ కెన్ షో కేస్ అని. అండ్ యాడ్ ఫిలిమ్స్ లో డైలాగ్స్ కంటే ఎక్కువ మళ్ళీ ఎక్స్ప్రెషన్సే కదా, అండ్ మైమ్ లో నేను అది చేసింది అదే కదా. సో ఐ థాట్ ఐ కెన్ డూ ఇట్ అని బాంబేకి వెళ్ళా. ఐ వాజ్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 6 months. 3-4 months అయింది. ఐ మెట్ అ కపుల్ ఆఫ్ మేనేజర్స్. అంటే నేను ఇంకొక 6 months అక్కడ ఉండుంటే ఐ వుడ్ హావ్ డెఫినెట్లీ, నాకు ఒక యాడ్ వచ్చేది, ఏ ఎయిర్టెల్ యాడో ఏ పెప్సీ యాడో, సమ్ యాడ్ వేర్ దే ఆర్ నాట్ లుకింగ్ ఫర్ ప్రొఫెషనల్ మోడల్స్, అట్లాంటి యాడ్స్ చాలా వచ్చాయి ఆ టైంలో. వోడాఫోన్ వి, ఎయిర్టెల్ వి, ఇవన్నీ. ఐ కుడ్ హ్యావ్ బీన్ కాస్టెడ్ ఇన్ వన్ ఆఫ్ దోస్ యాడ్స్ విత్ సంథింగ్ టు డూ. ఈ 5-star యాడ్ ఒకటి ఒక అప్పుడు చేస్తూ ఉండే రమేష్ అండ్ ఇద్దరు ఉండి ఆ టైంలో ఐ థింక్ నాకు అది వచ్చుకుంటే ఇట్లా వెళ్ళిపోయింది ఆ చేతిలో. సో లేకపోతే ఆ యాడ్ లో ఐ కుడ్ హావ్ బీన్ అ పార్ట్ ఆఫ్ మేబీ ఇఫ్ ఐ వుడ్ హావ్ స్టేడ్ ఫర్ అ లిటిల్ లాంగర్. అట్లా అనుకొని ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఐ థాట్ హైదరాబాద్ లో ఎన్ని రోజులు కష్టపడ్డాం కదా, మేబీ దానికి మేబీ దిస్ ఇస్ అ ఫ్రూట్ ఇన్ అ వే. సో ఐ థింక్ ఐ షుడ్ కమ్ బ్యాక్ అని ఐ కేమ్ బ్యాక్. దట్స్ హౌ మై ఫస్ట్ ఫిల్మ్ హ్యాపెన్డ్. ఓకే, ఎన్ని అయ్యాయండి ఇప్పటి వరకు, ఎన్ని మూవీస్ అయ్యాయి? ఐ థింక్ ఐ డిడ్ అబౌట్ 8 films. మీకు మాత్రమే చెప్తా ఇస్ మై 8th film. ఓకే, ఆర్ 9th film. నేను లిస్ట్ చూసాను యాక్చువల్లీ 7 or 8, మళ్ళీ నాకు తెలియని ఇంకేమైనా ఉన్నాయేమో అని. ఇఫ్ ఐ హ్యావ్ టు కౌంట్ బిల్లారంగ, మేనే ప్యార్ కియా, జగన్నాటకం, జెస్సి, మళ్ళీ రావా, ఈ నగరానికి ఏమైంది, సీత, మీకు మాత్రమే చెప్తా. సరే, ఇప్పుడు నిజంగా నాకు మాత్రమే చెప్తారైతే. సో అలా ఇంజనీరింగ్ అలా కంప్లీట్ చేసి, ఉద్యోగం చేసి 2012 రిజైన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా దీని మీదే ఉన్నారు. యా, దోస్ టైమ్ లైన్స్ కెన్ బి ఎ బిట్ మెస్డ్ బికాజ్ ఐ డోంట్ కేర్ ఫర్ ద టైమ్ లైన్స్. కానీ ఇప్పుడు అనిపిస్తుందా అంటే, మీకు అప్పుడు జాబ్ చేసినప్పుడు మీకు ఎవ్రీ మంత్ పర్టికులర్గా ఇంత శాలరీ అకౌంట్లో పడిపోతుంది? అబ్సల్యూట్లీ. కానీ ఇప్పుడు వర్క్ రావాలి, చెయ్యాలి. మూవీస్లో ఏంటంటే ఉన్నమాట, నేను కూడా చూస్తున్నాను, ఇన్ టైంకి వస్తాయని గ్యారంటీ లేదు. అవును. యా, సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించినప్పుడు కొంచెం భయం అనిపించలా మీకు లైఫ్? అంటే నేను జాబ్లో జాబ్ రిజైన్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఫర్ 3-4 ఇయర్స్ నేను కాంటెంట్ రైటింగ్ చేసాను. నాకు ఆ పట్టుదల ఉండేది. ఐ డోంట్ వాంట్ టు గో టు మై డాడ్ అండ్ ఆస్క్ హిమ్ మనీ. ఓకే, హీ వుడ్ హావ్ గివెన్ మీ మంత్కి 20-25 thousand, హీ వుడ్ హావ్ గివెన్ మీ, బట్ ఐ డింట్ వాంట్ టు టేక్ దట్ మనీ ఫ్రమ్ హిమ్. ఎందుకంటే నేను ఇంకొకటి అబ్జర్వ్ చేసా ఏంటంటే, మనీ తీసుకోవడం మొదలు పెట్టంగానే దెల్ బి 100 different సజెషన్స్ కమింగ్ ఇన్ ఫ్రమ్ దేర్ అండ్ ఆల్సో. నేను ఎవరి కోసం సరే ఇస్తాము, యాజ్ ఎ పేరెంట్ నేను కూడా మాట్లాడుతున్నాను మీతోటి. ఇప్పుడు మన యాంకర్ ప్రదీప్ గారు ఉన్నారు కదా, యాంకర్ ప్రదీప్ గారు ఉన్నారు కదా, హీస్ మై కాలేజ్ సీనియర్. అవునా? నేను ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆయన 4th ఇయర్ లో ఉండే. నాకు గుర్తుంది, మేము జీలో కుదురులు వర్క్ చేసినప్పుడు అప్పుడు ఆపర్చునిటీస్ కోసం తను తిరుగుతూ ఉండేవాడు ప్రాబ్లీ. సో హీ వాజ్ 4th ఇయర్ కాలేజ్ ఫెస్ట్ లో డాన్స్ వేసేవాడు ఆయన. అట్లా బాగా ఏదున్నా కూడా ఒక డాన్స్ నెంబర్ ఆయన ఉండేది. సో అట్లా వి నోటిస్డ్ హీ లెఫ్ట్. తర్వాత లేటర్ ఆన్ హీ బికేమ్ డీజే. ఇప్పుడు యాంకర్ యాజ్ అ హోస్ట్ ఇస్ సచ్ అ వండర్ఫుల్ హోస్ట్ అండ్ ఎవ్రీథింగ్. ఒకసారి అమ్మకి ఇట్లానే చెప్పా చూస్తుంటే, మా కాలేజ్ అమ్మ మా సీనియర్ గుండే ఇది అని. మా మమ్మీ అక్కడి నుంచి పట్టుకుంది, ఇంకా చూడు చూడు ఎట్లా చేసుకుంటున్నాడు, నువ్వు కూడా ఇవి చేయగలవు కదా, నువ్వు కూడా టీవీలో చేయాలి కదా, ఇట్లా చేసుకుంటే కొంచెం డబ్బులు వస్తుంటాయి కదా, ఇది చేస్తే బాగుంటుంది కదా, దిస్ ఈస్ ఆల్సో కెరీర్ పాత్ కదా ఇది. ఎందుకంటే ఇన్ దేర్ మైండ్ దే థింక్ యాక్టింగ్ ఈస్ ద హార్డెస్ట్ థింగ్ టు క్రాక్. ఇట్ ఈస్ హార్డెస్ట్ థింగ్ టు క్రాక్. ఎట్ ద సేమ్ టైమ్ మన ప్రదీప్ చేసేది ఏమి ఈజీ ఏం కాదు. అవునవును, అయ్యో ఏది కూడా ఈజీ లేదు. ద థింగ్ ఇస్ ఏది ఈజీగా రాదని
ఇప్పుడు నౌ ద వే హీ టాక్స్ ఆన్ స్టేజ్ అండ్ ఎవ్రీథింగ్, ఆ పంచ్లో వేయడానికి టాలెంట్ లేకుండా ఎక్కడి నుంచి వస్తుంది? అండ్ మీరు ఇప్పుడే చెప్తున్నారు కదా, ఆయన కూడా తిరిగారండి ఆపర్చునిటీ అండి. Z24 hours అని 24 గంటలు ఛానల్ ఉండేది. మా ఆపోజిట్ జీ తెలుగు ఛానల్ ఉండేది అప్పుడు. ఆపర్చునిటీస్ కోసం సో నథింగ్ ఈజ్ హార్డ్, బట్ మన బేసిక్గా మన సొసైటీలో ప్రాబ్లమ్ ఏంటంటే వీ వాంట్ టు సెటిల్ డౌన్. సెటిలింగ్ దట్ ఆ ఐడియాలజీ ఏదైతే ఉందో, 22 కల్లు ఇది అయిపోవాలి, 24 కల్లు ఇది అయిపోవాలి, 28 కల్లు ఇది అయిపోవాలి, 30 కల్లు ఇది అయిపోవాలి ఇది అని, దట్స్ అ వెరీ ఇట్స్ అ డ్యామేజింగ్ ఐడియాలజీ. నేను నేను ఐఎమ్ నాట్ సేయింగ్ యు షుడ్ నాట్ మ్యారీ ఆర్ నాట్ హావ్ కిడ్స్, సరే మీరు మాట అంటాను, మీరు అన్న మాట అన్న, అది ఎవరి కోసం అంత ప్లానింగ్ ఉండేది ఎవరి కోసం? అప్పుడు ఇంకా మీరు వెన్ విల్ యు హావ్ టైం టు ఎక్స్ప్లోర్ యువర్ కేపబిలిటీ అండ్ వాట్ విల్ యు బికమ్? yes ఇదన్నారు ఒప్పుకుంటా. Yes, you think about it, Steve Jobs, Bill Gates, whose inventions or whose companies, ఇప్పుడు లాస్ట్ 20 ఇయర్స్ లో .com లో బిజినెస్ జరిగినంత ఇంకెక్కడ జరగలేదు. అండ్ ఆపిల్ ప్రొడక్ట్స్, ఐ డు యాక్సెప్ట్, yes మీరు ఆ పాయింట్ లో చెప్తున్నారా, yes ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈవెన్ ఐ డు యాక్సెప్ట్ విత్ యు. అండ్ దేర్ కంట్రీ వెన్ దే వర్ స్ట్రగ్లింగ్ ఇన్ 1960s 1970s దేర్ పాపులేషన్, ఒక మనిషి ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని ఎడ్యుకేషన్ అయిపోయి జాబ్ అయిపోయి మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయిపోయిన తర్వాత ఇక వాడికి చేయడానికి ఇంకేం దొరకదు, టైం దొరకదు. ఎందుకంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, సాయంత్రం వచ్చాక ఇంటి పనులు, హౌస్ హోల్డ్ పనులు, పిల్లలు, వైఫ్, ఫినిష్ అయిపోయింది డే. ఇలా సంవత్సరాలు గడిచిపోతే చాలా చేయడానికి టైం ఉంటుంది, దానివల్ల మనకి 130 crores పాపులేషన్ వచ్చింది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై వీఆర్ 130 crores టుడే. మనకి ఇట్లా ఒక చిన్న పెయింటింగ్ వేస్తే క్యారికేచర్ లాగా ఇట్లా మనం పడిపోతుండొచ్చు సీ లోకి, ఎటు పడితే అక్కడ. పర్ స్క్వేర్ ఫీట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ దే ఆర్, అది కూడా ఏంటి తెలుసా మీకు, క్వాలిటీ పీపుల్ లేరు అందులో, లేరు, అదే బాధ. జస్ట్ థింక్ అబౌట్ ఇట్, బిల్ గేట్స్ అండ్ స్టీవ్ జాబ్స్ వెన్ దే వర్ స్ట్రగ్లింగ్, వాళ్ళ కంట్రీ పాపులేషన్ 30 మిలియన్, 35 మిలియన్. ట్రూ, ఐ డు. టుడే వి ఆర్ 101.3 బిలియన్. హారబుల్. అసలు మన బిల్ గేట్స్ ఏడి, మన స్టీవ్ జాబ్స్ ఏడి, మనం ఎగ్జాక్ట్లీ, మనకి సత్యనాందెల్లా, దేర్ ఇస్ వన్ సత్యనాందెల్లా అండ్ సాఫ్ట్వేర్ మన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, వి ఆర్ ఎగ్జాక్ట్లీ దట్. మనని దే విల్ హైయర్ యాజ్ వైట్ కాలర్ వర్కర్స్ బికాస్ వీ డోంట్ హ్యావ్ ఇన్ ఇట్ ఇన్ అవర్ సెల్స్ టు క్రియేట్ సచ్ కంపెనీస్ బికాస్ వి ఆర్ ఇన్ దిస్ టైమ్ లైన్ చక్కర్. నేను ఇక్కడ వరకు ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, నేను ఇంత ఇంత డబ్బులు చేసుకోవాలి, ఇప్పుడు ఈ కార్ కొనుక్కోవాలి, ఫస్ట్ దానికి ఆ లోన్ ఇవ్వాలి, నెక్స్ట్ తర్వాత ఈ ఇల్లు నేను కొనుక్కోవాలి అంటే నేను నెక్స్ట్ ఆ జాబ్కి షిఫ్ట్ అయితే నేను అక్కడ ఇంకెక్కువ బార్గెన్ చేసి డబ్బులు తీసుకోవచ్చు, అప్పుడు నేను ఇంటికి ఇచ్చేయచ్చు. ఈ మధ్యలో మంచి అమ్మాయి దొరికితే, అది కూడా అందమైన అమ్మాయి, అందమైన అమ్మాయి దొరికితే నేను మ్యారేజ్ చేసుకుంటాను. నేను ఎట్లున్నా పర్వాలేదు, నేను రితిక్ రోషన్ లాగా లేకపోయినా నాకు మాత్రం అమ్మాయి ఇట్లా ఒక శ్రియాలాగా, తమన్నాలాగా, ఐశ్వర్య రాయ్ లాగా ఉండాలి. ఐ డోంట్ కేర్, నాకు పట్టుంటే సో వాట్, నాకు అమ్మాయి అయితే అట్లుండాలి. అంటే మీకు అందమైన అమ్మాయి అక్కర్లేదా ఇప్పుడు? అందమైన అమ్మాయి వైఫ్ అక్కర్లేదా మీకు? నాకు నాకు పర్సనాలిటీ ఉన్న అమ్మాయి కావాలి, నాకు అందంతో నాకు పని లేదు. ఓకే, రియలీ మ్యాన్, నేను ఐ హావ్ సీన్, అంటే ఆరోగ్యంగా ఉన్న అమ్మాయి కావాలి అంతేనా? ఆరోగ్యంగా ఎట్లా ఉండాలి? పర్సనాలిటీ అంటే, పర్సనాలిటీ అంటే అదే మెంటల్ పర్సనాలిటీ. మాట్లాడితే యూ షుడ్ బి ఏబుల్ టు హోల్డ్ అ కాన్వర్సేషన్ ఫర్ 5 మినిట్స్. ఓకే ఓకే, యూ కెన్ బి సిల్లీ, ఐ యామ్ సిల్లీ, ఐ యామ్ గూఫీ, ఐ యామ్ సిల్లీ, దట్స్ ఆల్ ఫైన్. బట్ ఏంటంటే తెలివి ఉందిలే, ఇట్స్ ఓకే, ఇవాళ ఏం చేయకపోయినా రేపు ఏదో చేస్తుంది ఆర్ లైట్ అన్నట్టు ఉండాలి. ఐ డోంట్ నీడ్, నువ్వు అందంగా ఉంటే నేనేం చేసుకోవాలి? ట్రూ. That really, man, it is very tempting to be with a girl who is very beautiful, but that will not last, because I've seen it, I've experienced it, it does not last, so there's no point. ఇప్పుడు అందా అమ్మాయి అందంగా ఉంటుంది కానీ అమ్మాయికి ఏ ఏ టాలెంట్ లేదనుకోండి, ఫ్యామిలీకి అసలు పనికిరాదుగా. ఎండ్ ఆఫ్ ది డే, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎర్నింగ్ పొటెన్షియల్, ఎర్నింగ్ అని కాదు, ఐఎమ్ ఓన్లీ సేయింగ్ Are you an intelligent person? Yeah. Are you smart? That's all I want. True. Are you open? Or are you conservative? Neeku settle aipal
అసలు మన సిస్టమ్ లో ఎవ్రీథింగ్ ఇస్ చెకింగ్ అవుట్ ఇట్సెల్ఫ్ అండ్ అట్లాంటి అమ్మాయిలు వన్ బై వెళ్ళిపోతున్నాయి. డోంట్ వరీ, సరే మీరు చెప్పండి. ఇప్పుడు ఒక అబ్బాయి నాకు దొరకరు, నాకు కావాలన్నా నాకు దొరకరు, బికాస్ ఫిలిం వాళ్ళకి అమ్మాయిలు ఇవ్వరు కదా. అక్కడ మీకు ఆనందంగా ఉందా? అమ్మయ్యా నాకు అమ్మాయిని ఎవరు ఇవ్వరు అన్న పాయింట్ లో ఆనందం ఏం లేదు. బట్ ఐఎమ్ జస్ట్ సేయింగ్ హౌ కాన్సర్వేటివ్ వీఆర్ అస్ సేవ్డ్ అనుకున్నారు. వీఆర్ వెరీ కాన్సర్వేటివ్ అస్ అ సొసైటీ. మనం ఓపెన్ గా అసలు ఆలోచించాం. అంటే అమ్మాయి పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే వెరీ సింపుల్ గా, అమ్మో సినిమా వాళ్ళకి అట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, మా అమ్మాయిని కాదు ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్తే పరిస్థితి ఏంటి, నెంబర్ వన్. నెంబర్ టూ, స్టేబుల్ గా ఇన్కమ్ ఉండదు, ఎలా పోషిస్తాడో ఏంటో, లేదంటే ఫ్యామిలీ భారం మొత్తం మా అమ్మాయి మీద పడిపోతుంది అన్న పాయింట్. రెండే పాయింట్లు అంతే. సో మీరు దానికి గట్టిగా సమాధానం ఇస్తే ఎవరిని ఇస్తాను మరి పిల్లని చెప్పండి, ఏం తమకు ఇస్తారు చెప్పండి. మై డ్రీమ్ ద్వారా చాలా పెళ్ళిళ్ళు చేస్తాం మేము. వెన్ యు వాంట్ టు సే సెక్షువల్ సెక్స్ డిస్పారిటీ ఉండదు అని, బాయ్ అండ్ గర్ల్ ఇస్ సేమ్ అని, దెన్ జెండర్ డిఫరెన్సియేషన్, దెన్ వై ఆర్ యు లుకింగ్ ఫర్ అ గై హు విల్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఆన్ హిమ్సెల్ఫ్? వై కాంట్ బోత్ ఆఫ్ దెమ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ? అండ్ హౌ డూ యూ నో దట్ మీ అబ్బాయి, మీ ఫిల్మ్లో ఉన్న అబ్బాయి 100% అన్సక్సెస్ఫుల్గానే ఉంటాడని మీకు ఎట్లా తెలుసు? మీకు తెలిస్తే మరి సక్సెస్ఫుల్ అయిన అబ్బాయిని పట్టుకొని ఇవ్వండి. ఎందుకంటే ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా అబ్బాయి ఉంటే మీ సాఫ్ట్వేర్ జాబ్లో చేసే అబ్బాయి కంటే 10 సంపాదిస్తాడు కదా. యు ఆర్ టాకింగ్ లైక్ ఆస్ట్రాలజర్. దెన్ ప్లీజ్ ఫైండ్ దట్ గై ఫర్ యువర్ గర్ల్. లీవ్ అబౌట్ మీ ఆర్ ఎనీబడి ఎల్స్. మేము అన్సక్సెస్ఫుల్ ఉంటాం, మీరు సక్సెస్ఫుల్ ఉన్నామని పట్టుకోండి అంతే కదా. అండ్ మొత్తం సంపాదించి ఈమెనే పెట్టాలి. ఇది అంటే ఇవాళ విమెన్ అదే కోరుకుంటున్నారు కదా. దే డోంట్ వాంట్ బి ఇన్సైడ్ అ హౌస్, దే వాంట్ బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్. సో యూ డోంట్ వాంట్ యువర్ గర్ల్ టు బి ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ బేసికలీ. అంతే కదా. అబ్బాయి చేసి పెట్టాలి అంటే మరి అమ్మాయికి అయితే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండకూడదు. ఉండకపోతే వాళ్ళ మధ్యలో గొడవలు వస్తే వాడని సంపాదిస్తున్నాడు కదా, వాడు ఏదో అని ఉంటాడు అమ్మాయిని. అంతేలే, వీళ్ళందరూ ఇట్లనే కదా, అమ్మంతా ఆల్ మెన్ ఆర్ డాగ్స్. సో ఇట్స్ సో కన్వీనియంట్ ఎవ్రీవేర్. మీ బ్రదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? హీస్ అ సీఏ కెనడాలో, హీస్ వర్కింగ్ ఇన్ అ బ్యాంక్. మ్యారేజ్ చేస్తారు పేరెంట్స్? లేదు, దే ఆర్ లుకింగ్ ఫర్ హిమ్. నాకు నేను ఇప్పుడే చూడొద్దు అని చెప్పి. అదే మీ అన్నయ్య ఉన్నారు కదా, ఇంకాను ఆయన అయిన తర్వాత మమ్మల్ని పట్టుకుంటారు. ఓకే, సో అంటే మీ ఉద్దేశం ప్రకారం సరే టైం లైన్ ట్యాగ్ తీసేయండి, ఎలా ఉండాలంటారు లైఫ్ ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా సరే స్టూడెంట్ దగ్గర నుంచి చూసుకుంటే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉండాలంటారు? అంటే స్కెడ్యూల్ ఎలా ఉండాలని మీ ఉద్దేశం? అంటే నేనేమనుకుంటానంటే ఇష్టమైనది ఏదో ఒకటి లైఫ్లో చేయగలగాలి. యూ కెన్ ఐదర్, దెర్ ఆర్ 3 aspects టు ఎనీ హ్యూమన్ బీయింగ్ ఐ ఫీల్. వన్ ఇస్ ఫ్యామిలీ, దట్ ఈస్ యువర్ పేరెంట్స్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ దెర్ ఈస్ యువర్ ఫ్యామిలీ ఆర్ యువర్ లవ్ ఇంట్రెస్ట్ ఆర్ వాట్ ఎవర్ యువర్ స్పౌస్. అండ్ దెన్ దెర్ ఈస్ యువర్ కరియర్. ఫ్యామిలీ పేరెంట్స్ ఇదైతే ఎంత ఏమనుకున్నా కూడా ఆ బ్లడ్ రిలేషన్స్ ఎక్కడికి వెళ్ళవు. సో ఐదర్ యువర్ మ్యారేజ్ ఆర్ యువర్ కరియర్ should happen according to your own will is what I feel. అది కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళలో గొడవలు లేవా అని మీరు అడగచ్చు. డిఫరెంట్ గా ఉన్నాయి, ఉంటాయి. గొడవలు లేని ఫ్యామిలీ ఏముంది చెప్పండి? ఉంటాయి కదా. సో ఎట్లీస్ట్ దెన్ ది ఓన్లీ అదర్ ఆప్షన్ ఉండేది అంటే కెరీరే. అట్లీస్ట్ కెరీర్ అయినా నువ్వు నచ్చేది చేస్తే ఎక్కడో దగ్గర నుంచి స్ట్రెస్ ఉండదు కదా లైఫ్లో. ఆర్ ఒక డిపార్ట్మెంట్లో స్ట్రెస్ ఉంటే నువ్వు ఇంకొక డిపార్ట్మెంట్లో యూ కెన్ ఫైండ్ స్ట్రెస్ రిలీఫ్. దిస్ ఈజ్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటివి అన్నీ స్ట్రెస్ఫుల్గానే ఉంటే, లైక్ యువర్ జాబ్ ఇస్ స్ట్రెస్ఫుల్, యువర్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ స్ట్రెస్ఫుల్, అండ్ యువర్ పేరెంట్స్ డోంట్ అండర్స్టాండ్ యూ, దెన్ వాట్ విల్ హ్యాపన్? బై ద టైమ్, ఐ థింక్ ఈ టైమ్ లైన్తో వెళ్తుంటే బై ద టైమ్ 40, ఐ డోంట్ థింక్ యుల్ బై 2 homes. బై ద టైమ్ యూ బై 2 homes, యూ విల్ ఆల్సో నీడ్ అ బెడ్ ఇన్ అ హాస్పిటల్. షుగర్ బీపీ ఇవన్నీ వచ్చేది ఆ టైం. సో ఐ థింక్ యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్ ఫ్రీ విల్కి యూ హ్యావ్ టు గివ్ సమ్ స్పేస్. బట్ ఇది చెప్పేంత ఈజీ కాదండి చేయడం. ఎందుకంటే పేరెంట్స్ అండ్ టీచర్స్ సిస్టమేటికలీ బ్రేక్ దేర్ చైల్డ్ అండ్ దే కిల్ ద డ్రీమ్స్ దట్ దే హ్యావ్.
సో ఇట్ ఈస్ నాట్ ఈజీ. ఐ థింక్ ద బాల్ ఈజ్ ఇన్ అడల్ట్స్ కోర్ట్ ఓన్లీ, పిల్లల చేతికి అది అంత ఈజీగా రాదు. ఇంజనీరింగ్ తర్వాత చేయాలనుకుంటేనే యాజ్ అ 22-23 ఇయర్ ఓల్డ్ అడల్టే ఐ హ్యాడ్ సో మెనీ డిఫికల్టీస్. సో వేర్ విల్ అ కిడ్ దట్ 18 విల్ బీ ఏబుల్ టు మేక్ అ చాయిస్? హీ వోంట్ బీ ఏబుల్ టు మేక్ అ చాయిస్. సో దిస్ విల్ నాట్ గో ఎనీవేర్. ఇట్ విల్ ఐదర్ ఇట్ హ్యాస్ టు బి అ రెబెలియన్ దట్ దిస్ కిడ్స్ వైపు నుంచి రెబెలియన్ వస్తేనే, అంటే ఎక్కడో దగ్గర ఏం చేయాలంటే నేను ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోతా ఏం చేస్తారు అన్న బరి తెగిస్తేనే అమ్మో ఏమన్నా అవుతుంది కిడ్స్. ఇలా ఇంటిస్తున్నారా మీరు? నేను హింట్ ఇవ్వట్లేదు, నేను చెప్తున్నా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్తున్నా. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ పేరెంట్స్ కెన్ సిట్ డౌన్ అండ్ టాక్ టు దేర్ కిడ్స్ లైక్ ఫ్రెండ్స్, కూర్చొని ఇది 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 ఇట్లా సరే నువ్వు ఈ కెరియర్ అనుకుంటే దీనిలో ఇట్లాంటి పిట్ ఫాల్స్ ఉంటాయి ఇలా ఉంటాయి ఇది అని ఒక క్యారెక్టర్ ఒక పర్సనాలిటీ వాళ్ళని వాళ్ళలో యాడ్ చేస్తే వాడు ఏ కెరియర్లో ఉన్నా హీ విల్ కమ్ అప్. ట్రూ. బట్ దే ఆర్ సేయింగ్ దట్ ఆర్ జనరేషన్ ఈజ్ ద జనరేషన్ ఆఫ్ ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, దెన్ ప్రాబ్లీ యువర్ జనరేషన్ ఈజ్ దట్ ఆఫ్ గ్రాటిఫికేషన్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. 22 ఇంజనీరింగ్ అయిపోతే అమ్మా ఇంజనీరింగ్ అయిపోయింది, 24 యుఎస్ లో అయిపోయింది ఎంఎస్, అబ్బా 26 కల్లా ఓ షిట్ 100,000 డాలర్స్ హీస్ మేకింగ్, ఓ దేర్ ఇస్ అ గర్ల్ నౌ హీస్ గెటింగ్ మ్యారీడ్ ఆల్సో, ఐఎమ్ ఈవెన్ మోర్ హ్యాపీ. వై కాంట్ యూ బీ హ్యాపీ బై యువర్ ఓన్? యువర్ హ్యాపీనెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్, మీ చేతిలో ఉంది అది హ్యాపీనెస్. అట్లానే కిడ్కి కూడా నేర్పించండి మీ హ్యాపీనెస్ నీ చేతిలో ఉందని. నీకు నా ఇల్లు ఇస్తే యూ వోంట్ బీ హ్యాపీ అన్నది వాళ్ళకు కూడా నేర్పించి దే షుడ్ స్టార్ట్ మేకింగ్ దేర్ ఓన్ లైఫ్ అట్ 18. యుఎస్కి ఇంతమంది మన రిలేటివ్స్ అందరు చాలామంది యుఎస్లో ఉన్నారు కదా, ది ఓన్లీ కల్చర్ దట్ వీ గాట్ టు ఇండియా ఇస్ పాప్ కల్చర్. వీ కుడెంట్ ఇమ్యులేట్ దేర్ ఆంటర్ప్రెన్యూరల్ నేచర్. కరెక్టే కదా? దట్ ఈస్ వై టుడే ఆ టాప్ 10 ఇండస్ట్రియలిస్ట్లో అట్లీస్ట్ 7 or 8 ఆఫ్ దెమ్ దే ఆర్ ఆన్సెస్ట్రల్ ఆంటర్ప్రెన్యూర్స్. ఒక్క ఇన్ఫోసిస్ పక్కకు పెడితే ఎందుకంటే వాళ్ళ ఎంప్లాయీస్ని చేశారు కదా. సో వాళ్ళు అంటే ఇన్ఫోసిస్ వాళ్ళే అవును ఇట్ సెల్ఫ్ వచ్చారు కాబట్టి టుడే అండ్ థ్యాంక్ఫుల్లీ దే ఆర్ ఆన్ టాప్ 10 కాబట్టి ఓ ఈ కంట్రీలో కూడా డ్రీమ్స్ ఈ పాసిబిలిటీ ఉంది అని అనుకోవచ్చు. బట్ ఇట్స్ నాట్ దేర్ యుఎస్ నుంచి వీ ఓన్లీ గాట్ దట్ పాప్ కల్చర్ అండ్ దెన్ వీ ఓన్లీ సే వీళ్ళు వీకెండ్ అవగానే వెళ్ళి డిస్కోలో ఆడుతుంటారు అది మరి. యూ మీ కిడ్ యుఎస్కి వెళ్ళి వీకెండ్లో టెంపుల్కి వెళ్తున్నాడు అట్లేం లేదు కదా, వాళ్ళు వాళ్ళ కజిన్స్ని చూసే వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో మీకేమున్నాయి అలవాట్లు ఇప్పుడు? నేను ఆ స్ట్రగ్లింగ్ టైంలోనే ఐ ఆల్సో యూస్ టు గో టు హార్డ్ రాక్ అండ్ ఇట్లాంటి ప్లేసెస్, బట్ నాకు ఇప్పుడు నా ప్రజెంట్లీ నా మైండ్లో అట్లాంటివన్నీ ఏం లేవండి. రైట్ నౌ ఐఎమ్ థింకింగ్ వాట్ నెక్స్ట్, ఇప్పుడు ఏం చేయాలి అని. ఇప్పుడు నాకు కొంచెం ఇఫ్ ఐఎమ్ నౌ సక్సెస్ఫుల్ ఐఎమ్ లిటిల్ బిట్ సక్సెస్ ఏదో రికగ్నైజేషన్ వచ్చింది మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. సో ఐఎమ్ ట్రైయింగ్ టు స్టియర్ ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు ఎట్లాంటివి చేయాలి అండ్ ద చాయిస్ ఇస్ ఆబ్వియస్లీ వెరీ లెస్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ టు నేను ఇట్లా ఆలోచిద్దాం అనుకోవట్లేదు. ఇప్పుడు నేను ఏదో పెద్ద ఇదైపోవాలి నెక్స్ట్ ప్రకాష్ రాజ్ నేను అవ్వాలి అది అన్నట్టు కూడా నాకేం లేదు, బికాస్ యాక్సెప్టెన్స్ ఈజ్ ఆల్సో ఎవ్రీథింగ్. హీరో వాళ్ళు వచ్చారా యాక్చువల్లీ? ఐఎమ్ అన్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ దట్స్ ఇట్ అండ్ ఇవాళ కాకపోతే రేపు ఎట్లయినా అవుతాం హీరో. ఐ డోంట్ థింక్ దట్స్ అ బిగ్ డీల్, బట్ బీయింగ్ ఏబుల్ టు డూ గుడ్ ఫిల్మ్స్ ఈజ్ అ బిగ్ ఛాలెంజ్. ఎవరికైనా ఛాలెంజ్, ప్రభాస్ గారికి కూడా ఛాలెంజ్, నాకు కూడా ఛాలెంజ్. అవును అంతే కదా, ఒక సినిమా ఇప్పుడు బాహుబలి తర్వాత సాహో వచ్చింది, సాహో తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అన్నది ఆయనకు కూడా ఉంటుంది కదా. ఆయన లెవెల్లో హీ మస్ట్ బి వర్కింగ్ హార్డ్, నా లెవెల్లో ఐ షుడ్ బి వర్కింగ్ హార్డ్. సో దీస్ డేస్ ఇప్పుడు నేను ప్లాన్ వేసి వీకెండ్ మూన్ షైన్కి వెళ్ళి కూర్చొని తాగాల అన్నట్టు ఉంటుంది. ఓకే, సో అది దాని మీద పెద్ద దట్స్ ఆల్ డన్ బేసికలీ ఫర్ మీ. అండ్ నాకు యాజ్ ఐ సెడ్ కొంచెం క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళాలంటే నాకు కొంచెం ఇదిగా ఉంది. అది ఇప్పుడైనా మీ సెల్ఫీలు మిమ్మల్ని చూసి కాసేపు అరే నానే కదా అని మాట్లాడుకోవాలి ఎక్కువ ఉంటుంది, చాలా ఉంది. అది బాగా అన్కంఫర్టబుల్గా కూడా ఉంది. అది ఎట్లా అంటే మీరు ఇట్లా వెళ్తారు ఏదైనా ప్లేస్కి వెళ్తే కొంతమందే వచ్చి
హలో సార్, హాయ్, అరే మీ సినిమా చూశాను, బాగుంది అది ఇది అని. కొంతమంది హాయ్, మీరు కౌశిక్ గదా? కౌశిక్ మీరు? ఈ నగరానికి ఏమైంది? మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ కౌశిక్. అచ్చా, అలా మీరు కౌశిక్ కదా అని వాడు అలా చూస్తుంటాడు నన్ను. నేను కౌశిక్ నే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? సెల్ఫీ తీసుకో, నేను వచ్చి ఆఫర్ చేయనా, నువ్వు తీసుకుంటావా, ఏంటి నెక్స్ట్? నేను ఇప్పటి నుంచి ఇఫ్ దే ఆస్క్ మీ క్వశ్చన్స్, నేను ఐ హావ్ కమ్ టు ద పాయింట్. మీరు కౌశిక్ కదా? ఎస్ మ్యామ్, నువ్వు నా సినిమా చూసావు, ఓకే థ్యాంక్ యూ, నైస్ అని నేను వెళ్ళిపోతూ ఉంటాను. మొన్న ఎవరి రేంజ్కి వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు మొన్న వెబ్సైట్కి వచ్చిన షాపింగ్ మాల్ది, మేడం మేడం మీరు ఆగండి 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 ఒక్క సెకండ్, నాకు ప్రోగ్రామ్ పేరు గుర్తురాగండి ప్లీజ్, ఇక్కడే ఆగండి, దిల్సే వితంజలి అండి. అవునండి, ఒక్క ఫోటో అయిపోయింది, అక్కడ ఇంకా అక్కడి నుంచి మీ డ్రెస్ లేసి మీ ఓనేనండి. లేడీస్ లేడీస్ టు లేడీస్ అసలు చాలా దారుణంగా ఉంటుంది. సో మొన్న కూడా చూశాను, అరే మీరు సినిమాకి వచ్చారు, సెంట్రల్గా సెంట్రల్ పీవీఆర్ కొనుక్కుంటూ వచ్చినట్టున్నారు. ఆ రోజు కూడా చాలా క్రౌడ్ విజిట్ అన్న, ఒక సెల్ఫీ అన్న అని వచ్చినప్పుడు నాకు మా ఇప్పుడు వెళ్ళకూడదు, ఇంకో రోజు వెళ్దాం, ఇప్పుడు అయితే చిరాకు ఉంటారేమో అనిపించి ఆ రోజు నేను మిమ్మల్ని టచ్ చేయలేదు అసలు. సో అదే మొన్న దాని పేరు అలవైకుంఠపురం. సో మొత్తానికి అలా ఇబ్బందులు పెడుతున్నారు అయితే, అంటే ఇది ఇప్పుడు కొత్తగా ఉంది ఇదంతా, సో ఎంజాయింగ్ అట్ ద సేమ్ టైం ట్రైయింగ్ టు నో వాట్ టు సే. ఇప్పుడు ఒక స్ట్రేంజర్ వచ్చి అన్నా నువ్వు కౌశిక్ కదా ఇట్లా అంటే, నాకు తెలిసి నేను అభినవ్ని, నువ్వు కౌశిక్ అంటే ఈ నగరానికి ఏమైంది, ఓకే రైట్, క్యారెక్టర్స్ గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు, లైక్ ఓకే నైస్ గుడ్. ఇంకా అట్లానే చూస్తూ ఉంటారు, ఓకే ఫైన్ బాయ్. సెల్ఫీ చెయ్యనా అని ఇట్లా చూస్తాడు. అరే నేను కొన్ని కాలేజెస్ నేను కొన్ని కాలేజెస్కి వెళ్ళాను, వెళ్తే ఇట్లా పట్టుకొని నాకన్నా సెల్ఫీ దిగుదాం మాకు అన్నా, మరి నీ సెల్ ఫోన్ తీరా నువ్వు నన్ను పట్టుకొని ఇట్లా వెళ్ళిపోతా. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ దేర్ లవ్, దే ఆల్సో వాళ్ళకు కూడా సడన్ గా మనం ముందర కనిపిస్తారు, వాళ్ళకు కూడా తెలియనితనం చాలా ఉంటుంది. ఇట్స్ ఓకే, బట్ ఎవ్రీథింగ్, బట్ దిస్ ఇస్ ద హోల్ థింగ్ ఐ లైక్, దట్ అడ్వెంచర్ ఏదైతే ఉందో ఇట్స్ గుడ్. తరుణ్ భాస్కర్ తో ఆయనతోటి బాగా మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగా వర్క్అవుట్ అయిందండి, వీక్ మాత్రం చెప్తా కదా, కానీ చూసిన వాళ్ళు అందరూ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ గా భలే సెట్ అయిపోయారు, ఎరా దీనికి వెళ్ళినా కూడా నాకు చెప్పెళ్తావు కదా అసలు. అంటే మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ మనతో ఎలా ఉంటాడో అదే కనబడుతూ ఉంటుంది, భలే ఉందండి అది మాత్రం. ఐ హావ్ ఎంజాయ్డ్ లైక్ ఎనీథింగ్, అంటే మీ ఇద్దరు కాంబినేషన్స్ అసలు భలే ఉంటాయి అసలు మూవీలో. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? తరుణ్ భాస్కర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ హీస్ మై గాడ్ ఫాదర్. అవునా? అంటే ఎలా వచ్చింది అందులో ఆపర్చునిటీ, ఆయన పరిచయం ఎలా అసలు మీకు ఈ నగరానికి? అంటే ఈ నగరానికి ఏమైంది, హ్యాపెండ్ ఇన్ 2017 అండి, ద ఆడిషన్. ఐ రిమెంబర్ ఇట్ వాజ్ అక్టోబర్ 6th హీ కాల్డ్ మీ అండ్ హీ సెడ్, అభినవ్, అంటే దానికంటే ముందు నేను ఇక్కడ లామకాన్ అని ఒక ప్లేస్ ఉందండి, ఐ యూస్ టు రన్ దట్ ప్లేస్. ఓకే, మేము అక్కడే థియేటర్ కూడా చాలా షోస్ వేసామన్నమాట. సో అక్కడ ఓనర్స్ దే నో మీ, సో హీ సెడ్ దేర్ ఇస్ అ మేనేజర్ దేర్ ఎవ్రీ డే who takes care of the event calendar and PR pan kuda chustunta, right, they wanted one. Nenu anna naaku iddartha koncham ee raasi content writing raase idi tapputundi kada ani I was running that place. Appudu naa Priyadarshi parichayam first. Okay. Priyadarshi nenu ever since 2012-13 nunchi we are friends. ఆయన జాబ్, ప్రియదర్శి కూడా జాబ్ వదిలేశాడు ఒక విఎఫ్ఎక్స్ కంపెనీలో, అప్పటి నుంచి వి వర్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ హీ వాస్ క్లోజర్ టు తరుణ్ భాస్కర్. ఓకే, నాతో కొన్ని షార్ట్ ఫిల్మ్ చేస్తే తరుణ్ భాస్కర్ చూపించాడు, థాట్ అరే నైస్ గుడ్ మంచిగా ఉంది ఇది, సో హీ నోస్ మీ. ఓకే, సో ఫస్ట్ టైం వి మెట్ ఇట్ వాస్ ఇన్ లామకన్, ఏదో ఈవెంట్కి వచ్చాడు తరుణ్. వస్తే తర్వాత నేను తరుణ్ కదా అని వెళ్ళి కలిసా, ఎందుకంటే అప్పుడు ఇంకా షార్ట్ ఫిల్మ్స్ కి దేర్ వాస్ దిస్ క్రేజ్ అండ్ హీ వాస్ మేకింగ్ సమ్ రియలీ గుడ్ షార్ట్ ఫిల్మ్స్.
సో నేను వెళ్ళి ఒకసారి మాట్లాడదామని, హలో అంటే హాయ్ మ్యాన్ హౌ ఆర్ యూ, యా ప్రియదర్శి షార్ట్ ఫిల్మ్స్లో నేను చూసా, మీ ఇద్దరు బాగా చేశారు ఆ షార్ట్ ఫిల్మ్ అది ఇది అని అట్లా వి నో ఒక 2-3 times వి మెట్. పెళ్లి చూపులు రిలీజ్ అయినప్పుడు ఐ వాజ్ ఇన్ చెన్నై. ఓకే, నేను 2016 మధ్యలో ఒక 1 year ఐ వెంట్ చెన్నై టు ట్రై దేర్ ఆల్సో. ఓకే ఓకే, 2015 మొత్తం ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వలేదు. సో ఐ థాట్ ఒకసారి చెన్నైకి వెళ్దాం, లెట్ మీ ట్రై మై లక్ దేర్ అని తమిళ్ కొంచెం ఒక 2 months నేర్చుకొని వెళ్ళా. అక్కడ రిలీజ్ అయితే అక్కడ చూసి అరే ఇందిరా ఈ సినిమా ప్రియదర్శి గారు చాలా బాగా చేసాడు. మొత్తం సినిమా అయిన తర్వాత అక్కడ ఆడియన్స్ ద ఎండ్ కార్డ్కి లేచి చప్పట్లు కొడుతున్నారు. లైక్ వావ్, అండ్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాక్టింగ్ దట్ ఐ కెన్ డూ. ఇప్పుడు ఎట్లా తరుణ్ ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి ఏంటి, మన తెలుగు ఇండస్ట్రీ ట్రెడిషన్ బట్టి ఇప్పుడు ఒక సినిమా 100 days ఆడిందంటే వాడు తర్వాత ఇప్పుడు మనని ఎట్లా కలుస్తాడు ఏంటి కథ, ఇవన్నీ నా మైండ్లో ఉండింది. బట్ అట్లనే ఐ వాజ్ గోయింగ్ బై మై లైఫ్. బట్ 2017లో మల్లిరావు అప్పుడు షూటింగ్ చేశాను అనమాట బిగినింగ్లో. ఆఫ్టర్ దాట్ అక్టోబర్లో 1 day ఐ వాజ్ జస్ట్ ఐ హ్యాడ్ డిన్నర్, ఇట్లా బయటకు వచ్చా ఫ్రెండ్స్ తోటి, బయటకు వచ్చి పాన్ తింటున్నాం మేము, తిని స్వీట్ పాన్ ఎలా ఉంది నీది ఎలా ఉంది నాది చాలా బాగుంది అని మాట్లాడుకుంటుంటే ఫోన్ వచ్చింది. ఇప్పుడు పాన్ ఎందుకు గుర్తు చేశారు? సో ఇట్లా ఉంటుంటే నాకు ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే తరుణ్ భాస్కర్ అని ఫ్లాష్ అయింది. వీడేంద్ర ఫోన్ చేస్తున్నాడు అని, అభినవ్ అక్టోబర్ నవంబర్లో ఏం చేస్తున్నావు అన్న, ఏం చేయట్లేదు అన్న, అంత పెద్ద 5 year ప్లాన్ ఏం లేదు నా దగ్గర. ఏంటంటే సరే అది ఫ్రీ పెట్టుకో, పెట్టుకొని ఒకసారి నీ ఫొటోస్ నాకు పంపి, ఐఎమ్ లుకింగ్ అట్ యూ ఫర్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఇన్ మై ఫిల్మ్. ఓకే. ఓ ఇదేదో 1-2 days క్యారెక్టర్స్కి ఫోన్ చేస్తున్నట్టున్నాడు, ఎందుకంటే ఆడిషన్ కాల్ ఇచ్చినప్పుడు నేను ఫొటోస్ పంపించాను. ఓకే ఓకే ఓకే. అండ్ దానికి ఆడిషన్ ఈ డేట్ అది అని ఏం అనౌన్స్మెంట్ రాలే. సో ఐఎమ్ లైక్ ఓకే వీడేదో ఇది చేస్తున్నట్టున్నాడు అని సరే అని పంపించి ఐ వెంట్ ద నెక్స్ట్ డే ఆడిషన్ తీసుకున్నాడు కౌశిక్ క్యారెక్టర్. తర్వాత హీ టోల్డ్ మీ దట్ ఐఎమ్ వన్ ఆఫ్ ద లీడ్స్. ఓకే. దట్ డే వెన్ ఐ అక్టోబర్ 7th when I heard the news at around 5-4 I went for the audition. Okay. Oka half an hour pattindi audition ivvadaniki. Ichin tarvata I was like wow. Endi so this is like Dil Chahta Hai meets Zindagi Milegi Na Dobara or Hangover meets Zindagi Na Milegi Dobara atlant type character ante what man ani. So I'm one of the 4. You are playing my next Kaushik Nubu. నువ్వు నీ ఇష్టం, నువ్వు నిన్నెవ్వడు తీలేడు ఈ సినిమా నుంచి అని హీ టోల్డ్ మీ. వావ్ అని ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే. అండ్ తర్వాత నుంచి వెన్ వి యూస్ టు వర్క్ ఫర్ ద రిహర్సల్స్ చేసాం. హిజ్ వే ఆఫ్ వర్కింగ్ ఇస్ యాజ్ ఐ సెడ్ హీస్ వెరీ లెవెల్ హెడెడ్. ఏది ఎక్కడ ఎక్కువ అవుతుంది ఏది ఎక్కడ తక్కువ అవుతుంది చాలా బాగా తెలుసు. అన్ని హీ వాంట్స్ టు గెట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆన్ ద సేమ్ పేజ్, నాట్ జస్ట్ గెట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ సేమ్ పేజ్ బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా చాలా బాగా ఎగ్జిక్యూట్ చేస్తాడు. అండ్ యాక్టర్స్ నుంచి యాక్టింగ్ తీసుకోవడము అంటే ఐ థింక్ ఇట్స్ తరుణ్ భాస్కర్. ఒకప్పుడు కృష్ణవంశీ గారు చేసేవారు బాగా, ఆయన సినిమాలు మీరు చూస్తే ఇప్పుడు నిన్నే పెళ్ళాడతా కానీ మురారి కానీ ఇట్లా ఫ్రేమ్ పెడితే 20 ఆర్టిస్ట్ ఉంటారు, అందరూ దే ఆర్ నాట్ యాక్టింగ్, దే ఆర్ బీయింగ్. అదేదో ఇంటిలో ఒక మ్యారేజ్ ఫంక్షన్ అవుతే వెళ్ళి కెమెరా తీసుకు వెళ్ళిపోతాడు అట్లా ఉంటుంది అది. సో దట్ ఈస్ అది పట్టుకుంటారు అది యాక్టర్స్ వదిలిపెడుతుంది. దట్ ఐ ఫౌండ్ అవుట్ విత్ తరుణ్ భాస్కర్ ద వే దట్ హీ వాస్ డైరెక్టింగ్. ఓకే ఓకే. మేము చాలా సీన్స్ నేను విశోక్ సేన్ మేమంతా అరే ఇది బాగా రాలేదు రా ఇంకోటి చేద్దాము అంటే తరుణ్ ఇంకోటి చేస్తా అంటే లేదు నాకు వచ్చేసింది, నీకు వచ్చుడేంది నాకు సరిగ్గా అనిపించలేదు నేను ఇంకోటి టేక్ ఇస్తాంటే నో నీడ్ నాకు అది వచ్చేసింది అని హీ విల్ గో ఆన్ టు ద నెక్స్ట్ షాట్. ఏందో అన్ని మాకు అట్లా అట్లీస్ట్ ఒక 5-6 times అయింది విశోక్ సేన్ కి, నాకు, సుశాంత్ కి, వెంకట్ కి, అనీషాకి. వాట్ ఈస్ హీ డూయింగ్ మ్యాన్, ఇది ఏంటి, నేను ఐ రియలీ డిడ్ంట్ డు అ గుడ్ జాబ్ అని నాకు అనిపిస్తోంది. బట్ నో ఐ గాట్ ఇట్, యూ డిడ్ అ గుడ్ జాబ్ ఓన్లీ, నాకు వచ్చింది యూ డోంట్ వరీ అబౌట్ ఇట్ అని హీ విల్ గో ఆన్. సినిమా చూసిన తర్వాత మాకు అర్థమైంది అచ్చా ఓహో సో దిస్ ఈస్ వేర్ హీఈస్ గెటింగ్ దాట్ టైమ్. సో హీ కెన్ టేక్ ద పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది యాక్టర్ వెరీ వెల్. అండ్ ద ఫస్ట్ థింగ్ దట్ ఐ థింక్ తరుణ్ మాతో చేసింది అయితే ఈ నగరానికి ఏమైందిలో బౌండెడ్ స్క్రిప్ట్ ఇచ్చాడు, ఇచ్చి
చదువుకో స్టోరీ ఇది, బట్ చదువుకో అన్నాడు, మేము చదువుకున్నాము. 2 డేస్ తర్వాత మళ్ళీ కలిసినప్పుడు రిహర్సల్ చేద్దామా అని అన్నాడు, 10 డేస్ చేద్దామన్నాడు. బట్ వీ డిడ్ డూ ఫర్ మోర్ దెన్ 4-5 డేస్. 4-5 డేస్లో హీ వాజ్ సాటిస్ఫైడ్. అగైన్ ఇట్స్ నాట్ దట్ వీఆర్ సాటిస్ఫైడ్, హీ సాటిస్ఫైడ్ దీస్ గైస్ ఆర్ కెన్ ప్లే ద రోల్. మిగతాది వీ విల్ గో అండ్ టేక్ కేర్, సెట్ మీద చూసుకుందాం. నాకు 1 వీక్ కంటే ముందు కూడా నాకు చాలా భయం ఉండింది కౌశిక్ క్యారెక్టర్ వేయడానికి, ఎందుకంటే పెళ్లి చూపుల్లో ప్రియదర్శి వేసిన క్యారెక్టర్ అది 100 రోజులు ఆడింది, అది పెద్ద హిట్ అయింది. నువ్వు అందులోనే వాడినే తెచ్చి పెట్టుకోవచ్చు కదా ఈ కౌశిక్ క్యారెక్టర్కి, నేనెందుకు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే ఐ వాజ్ నాట్ నోయింగ్ హౌ వాట్ ఇంపాక్ట్ ఐ విల్ క్రియేట్ విత్ దిస్, అండ్ హీ లైక్ మై యాక్టింగ్ వాట్ ఎవర్. సో ఐ పుట్ మై సెల్ఫ్, అంటే ఇంకా బేసిక్స్, యాక్టింగ్ బేసిక్స్ ఏంటి, ఇది ఏదేదో ఎక్కడెక్కడికో వెళ్ళిపోదు, నువ్వేమి గాంధీ రోల్ వేయట్లేదు, అంత ప్రిపరేషన్ కూడా నువ్వు అంత ఆలోచించావు, అంటే స్ట్రెస్ లెవెల్స్ అట్లుండే. యువర్ ప్లేయింగ్ ఎ నార్మల్ క్యారెక్టర్, ఇస్ అ బాయ్ నెక్స్ట్ డోర్, నార్మల్ గర్ల్. నీ బేసిక్స్ ఏంటి, నాకు ఐ హ్యాడ్ మై బేసిక్స్ టుగెదర్, నాకు కొంచెం టైమింగ్ మీద ఐ న్యూ హౌ టు డెలివర్ అ డైలాగ్. ఈ థియేటర్ చేసినందుకు నాకు దానిలో కొంచెం ఐ వాజ్ అ బిట్ కాన్ఫిడెంట్, అండ్ కొంచెం క్యారెక్టర్ని ప్లే చేయడం ఏంటి అన్నవి చిన్న చిన్నవి కొన్ని నాకు తెలుసు. సో జస్ట్ గో బై ఇట్, హీ షుడ్ లైక్ ఇట్, తరుణ్ షుడ్ లైక్ ఇట్, ఇఫ్ హీ లైక్స్ ఇట్ ఆడియన్స్ లైక్ చేస్తేంది, లైక్ చేయకపోతే నీ పని అయిపోయింది. నేను అదే అనుకున్నా, నేనైతే అసలు ఆడియన్స్ గురించి ఆలోచించడం ఆపేసా. 1 వీక్ ముందు వరకు ఐ వాజ్ థింకింగ్, బట్ ఇంకా షూటింగ్ అప్పుడైతే నేను అసలు ఆలోచించలేదు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇంతమంది ఏమనుకుంటారు అని ఆలోచించుకుంటుంటే అది లోపల లోపల ఇట్లా బాంబు లాగా ఇదవుతూ ఉంటుంది. ఐ సెడ్ నో మ్యాన్, తరుణ్ కి నచ్చితే ఐఎమ్ డన్, దట్ ఈస్ మై గోల్ అనుకుని నేను ఐ వెంట్ బై ఇట్. హీ లైక్ ఎవ్రీథింగ్ దట్ ఐ డిడ్. వెన్ హీ సెడ్ ఓకే ఓన్లీ వీ వెంట్ ఆన్ టు ద నెక్స్ట్ సీన్ ఆర్ వాట్ ఎవర్, దట్స్ హౌ ఇట్ హ్యాపెన్. సో హీఈస్ అ వెరీ గుడ్ పీపుల్ పీపుల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తుంది, అండ్ అ వెరీ గుడ్ డైరెక్టర్. ఫిల్మ్ ఇండస్ట్రీలోకి మీరు ఎంటర్ అయిన తర్వాత చాలామందితో కలిసి పనిచేసి ఉంటారు, మీరు మీ ఉద్దేశం ప్రకారం ఎలా అనిపిస్తుంది ఇక్కడ వెదర్ అంతా? ఎలా అనిపిస్తుంది అంటే, అంటే జాబ్ చేశారు, జాబ్ కూడా చేశారు, అక్కడ బాసిజం కూడా చూసుంటారు. అట్ ద సేమ్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ చాలామంది చెప్పేది ఏంటంటే, అదే ఓపెన్ సీక్రెట్ అనుకోండి, ఇక్కడ ఈగోస్ ఎక్కువ, మనం చాలా మన టెంపర్మెంట్ని కానీ మన సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ చాలా తగ్గించుకుని ఉండాలి, చాలా డౌన్ టు ఎర్త్ ఉండాలి, మనం నిజం మాట్లాడినా కూడా ఎక్కడా గట్టిగా వాయిస్ వినిపించడానికి లేదు, ఇలాంటివి చాలా వింటూ ఉంటాం. సో మీకేమనిపించింది అంటే, ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ సిచ్యువేషన్ టు సిచ్యువేషన్. కొన్ని దాంట్లో నేను చాలా నార్మల్గా ఉన్న నిజం చెప్తా, నువ్వు ఫీల్ అవుతావు నాకేంటి అన్నట్టు, అండ్ వాడు ఫీల్ అవడానికి కూడా ఏమి ఉండదు, బికాజ్ సిచ్యువేషన్ ఆయనకు అగేన్స్టే ఉంది. సో అట్లాంటి టైంలో ప్రాబ్లం లేదు. నేను కొన్నిసార్లు సిచ్యువేషన్ అట్లా అగేన్స్ట్గా లేకపోయినా నేను నిజం చెప్పిన రోజులు ఉన్నాయి. సో నాకు ఐ డోంట్ ఫైన్, అట్ ద సేమ్ టైం అంత టు బిగిన్ విత్ విత్ మై కో స్టార్ కో ఆర్టిస్ట్ ఎనీబడి, ఐ కీప్ ఇట్ ఇట్లా కొంచెం జోవియల్గా పెడతా నేను. ఐ థింక్ ఎనీబడి దట్ యు ఆస్క్, ఎవరైనా నాతో యాక్ట్ చేసిన వాళ్ళని మీరు అడిగితే ఇది గుడ్ గై అని అయితే చెప్తారని నేను అనుకుంటున్నాను. చెప్పారు చెప్పారు, హీ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ అన్నారు. అంతే, దట్స్ ఆల్ ఐ డు. నేను ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఈగోస్ అవి ఇవి అంటే, ఇప్పుడు డైరెక్టర్ ఎట్లా ఉంటే మనం అట్లా మసులుకోవాలి, బికాస్ హీఈస్ ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆయన చెప్పింది జరగాలి. అండ్ నేను రాయలేదు స్టోరీ, డైలాగ్లు నాకు కావు, నా క్యారెక్టర్ ఇచ్చారు, లెట్ మీ ప్లే దట్ క్యారెక్టర్, అంతే. ఈ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే, ఈ క్యారెక్టర్ని ఇప్పుడు ప్లే చేస్తున్నా, నా లైఫ్లో ఇది లాస్ట్ క్యారెక్టర్ అంటే ప్రాబ్లం వస్తుంది. నా లైఫ్లో ఇది లాస్ట్ క్యారెక్టర్ కాదు, నేను ఇంకా చాలా చేస్తాను. సో నాకు నాకు ఒక్క దగ్గర నేను నాకు కావాల్సి వచ్చినట్టు చేయలేకపోయినా, లేకపోతే నా ఐడియాస్ని ఎంకరేజ్ చేయకపోయినా, ఇంకెక్కడో ఇంకేదో ఫిల్మ్లో ఫ్యూచర్లో ఇంకెక్కడైనా నా ఐడియాస్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, దేర్ ఆర్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఇట్స్ నాట్ దట్ ఎవ్రీబడి దట్ యు మీట్ ఈస్ ఓన్లీ డిస్కరేజింగ్ యూ ఆర్ షోయింగ్ దట్ హైరార్కీ.
ఏ నేను పెద్ద, ఏ నేను 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న వాళ్ళు కూడా అంతమంది లేరు. కొంతమంది ఉంటారు వాళ్ళ దగ్గర, యా యా యువర్ రైట్ అని వెళ్ళిపోవడం కరెక్ట్. సో నాకు అట్లా అంత పెద్ద ప్రాబ్లం అయితే ఇప్పుడు లేట్ టచ్ కూడా. అమ్మ నాన్న ఏమంటున్నారు ఇప్పుడు, మీ రిలేటివ్స్ ఏమంటున్నారు? నౌ దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. అంటే కొన్ని భయాలు వాళ్ళకు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ అనగానే ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఎవ్రీబడి షుడ్ ఎన్కరేజ్ కిడ్స్ టు జాయిన్ ఫిల్మ్స్ అని. ఆబ్వియస్లీ అమ్మల అంటే పేరెంట్స్కి రిలేటివ్స్కి ఆ భయం ఉంటుంది. బట్ ఐదర్ భయం ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ ఇట్లాంటి ఏదో బార్డర్ మీదకి వెళ్తా గన్ను పట్టుకొని అంటే భయపడండి. ఏదో నేను మాస్ కామ్ చేస్తా అని అంటే భయపడితే అది అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఇంజనీరింగ్ చేద్దామని అనుకుంటుండొచ్చు మీ అబ్బాయి తోటి, మీ అమ్మాయి తోటి, వాట్ ఎవర్ కానీ. బట్ ఇఫ్ యూ వాంట్స్ టు డూ మాస్ కామ్ ఆర్ సమ్ అదర్ సబ్జెక్ట్ ఆర్ లిటరేచర్ చదువుతా అంటే లెట్ హిమ్ డూ ఇట్. అది ఫిల్మ్ ఇండస్ట్రీ అంత రిస్కీ కాదు కదా. సైకాలజీ చదువుతా అని అంటే ప్రాబ్లం ఏంటి? ఫిజియోథెరపీ చదువుకొని నేను ఫిజియోథెరపీ చేస్తా అంటే ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇంజనీరింగ్ చేసి యుఎస్కే వెళ్ళాలి? సో అన్నిటి దగ్గర మీరు భయపడితే ఎక్కడో దగ్గర రెబెలియన్ వస్తుంది, లేకపోతే రాదు. బట్ నౌ మై పేరెంట్స్ ఆర్ ఫైన్, దే ఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ మీ దట్ ఐఎమ్ సక్సెస్ఫుల్. రిలేటివ్స్ ఆర్ ప్రౌడ్. ఆల్ మై కజిన్స్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ. దే ఆల్వేస్ సెండ్ మీ దేర్ బెస్ట్ విషెస్. బాగా చేస్తున్నావు అభినవ్, చాలా బాగుంది. ప్రతి సినిమా వాళ్ళు వెళ్ళి చూస్తారు నావి. థ్యాంక్ఫుల్లీ ఈ లాస్ట్ 3-4 మూవీస్ ఆస్ట్రేలియాలో కూడా రిలీజ్ అయ్యాయి, లండన్లో కూడా రిలీజ్ అయ్యాయి, యుఎస్లో కూడా రిలీజ్ అయ్యాయి. దే ఆర్ ఏబుల్ టు గో సీ. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ యుఎస్. చూడలేని వాళ్ళు దే ఆర్ టీవీలో వచ్చినప్పుడు చూస్తాం, లేకపోతే నెట్ఫ్లిక్స్లో వచ్చినప్పుడు చూస్తాం అని. ఫస్ట్ టైం సినిమా ఆన్ స్క్రీన్ చూసినప్పుడు అమ్మాయి ఉన్నారు, మీ పేరెంట్స్ ఏ ఉన్నారు? దేవర్ హ్యాపీ అంటే దేవర్ లైక్, సరే మా డాడీ ఏంటంటే ఇప్పుడు ఇది ఒకటి అయింది, నెక్స్ట్ ఏంటి మరి అని. అంటే నెక్స్ట్ కూడా ఇంకొక ఫిలిం వస్తుందా నీకు రాదా అని ఇదన్నమాట. వస్తూ ఉంటే నో దే ఆర్ గుడ్. ఐ థింక్ నేమ్ మై పేరెంట్స్ అంటే ఆ డౌట్ రాకూడదా పేరెంట్స్ కి చెప్పండి. రావచ్చు, లేదు రావచ్చు రావచ్చు. అంటే అప్పుడు దే హ్యాడ్ దట్ ఇది, కానీ ఇప్పుడు అట్లా లేదు. ఓకే, అంటే నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది 2013 కదా, తర్వాత 2017 2018 లో మై యాక్చువల్ బ్రేక్ హ్యాడ్ కమ్ విత్ మళ్ళీ రావా ఒరి నగరానికి ఏమైంది. సో అప్పటి నుంచి దే ఆర్ హ్యాపీ, దే ఆర్ కూల్. అంటే ఏం స్ట్రగుల్ అవుతాడో మా అబ్బాయి అన్న పాయింట్ ఉంటుంది వాళ్ళకి, ఉంటుంది ఎలా లైఫ్ సెటిల్ అవుతుందో. అవును, 10 మంది ఏమనుకుంటారో ఇది ఉంటుంది. ఉంటుంది ఉంటుంది. బట్ I am really telling you, ma'am. ఇప్పుడు కాదండి, రేపు మీకు పెళ్ళయ్యి ఒక పిల్ల పిల్లడ పుట్టాక ఇదే మాట నేను ఫోన్ చేస్తా మీకు, మీ వాడు ఏమవుతానంటున్నాడు, మీరు ఏం చెప్తున్నారు అని గుర్తుపెట్టుకుంటారు. ఇది అబ్సల్యూట్లీ మనం ఇప్పుడు మీరు కూడా యు ఆర్ ఆల్సో ఇన్ ది ఇండస్ట్రీ ఓన్లీ, హోప్ఫుల్లీ ఐ విల్ ఆల్సో బి, సో వి విల్ స్టే ఇన్ టచ్. ఐ విల్ కాల్ యు ఫర్ మై మ్యారేజ్. అదే 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 అదే, నా కెరీర్ ని ఫాలో అప్ చేయి. వెయిట్ చేస్తున్నా అభినవ్ ఎప్పుడు కొడుకు పుడతాడు, ఎప్పుడు క్వశ్చన్ చేస్తాడు, ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే. నేను సి ఐ యామ్ నాట్ యాంటగనైజింగ్ పేరెంట్స్ ఇక్కడ. ఓన్లీ థింగ్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఇస్ డోంట్ థింక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ సెటిలింగ్ డౌన్, థింక్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ట్రూ డూయింగ్ సంథింగ్. అవును అవును, నాకు అర్థమైంది. యు విల్ సెటిల్ డౌన్, యు విల్ సెటిల్ డౌన్. అంత 100 ఇయర్స్ ఎవరు బతకట్లేదు, 60 ఇయర్స్ కే ఎవ్రీబడి సెటిలింగ్. సో అయిపోతుంది లైఫ్ అప్పటికే. డోంట్ మేక్ ఇట్ ఎ బిగ్ డీల్. అవును అవును, లైట్ అన. ఇప్పుడు ఏంటి, వాట్ ఇప్పుడు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు? సరే మూవీస్ వస్తున్నాయి, మంచి మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి, యూఆర్ ఎర్నింగ్ గుడ్ ఎనఫ్. యా ఇప్పుడు ఏంటి, వాట్ నెక్స్ట్ అనుకుంటున్నారు? ఇంతకీ ఎప్పుడు పైలట్గానే చూస్తాను నెక్స్ట్. పైలట్ అనేది నాకు పిల్ల చెప్పాలి మీరు డెఫినెట్గా. అప్పుడు ఇంకొక ఇంటర్వ్యూ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ అని ఒకటి తీసుకుని మనం అప్పుడు అందరు ఇవాళ కార్లలో చేస్తున్నాం, మనం ఎదుర్కొంటూ చేస్తాం. యా దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ రియలీ వాంట్ టు, అంటే ఒక నెక్స్ట్ 4-5 ఇయర్స్లో ఐ రియలీ లైక్ టు వెంచర్ ఇన్ టు దట్. సో నాకు ఆ బేసిక్గా నాకు ఇట్లాంటి ఐడియాస్ కొన్ని ఉన్నాయి. సో ఐ వాంట్ టు ఫ్లై. లెట్ సి, ఐ థింక్ ఇక్కడ ఢిల్లీ క్లబ్ ఉంది, ఇక్కడ బేగంపేట్ ఫ్లయింగ్ క్లబ్ కూడా ఉంది. ఐ థింక్ ఒక చిన్న ఫిజికల్ టెస్ట్ అవి పాస్ అవుతే చిన్న సేసన ఫ్లైట్స్ ఉంటాయి. మీరు ఈవినింగ్ ఎప్పుడైనా చూస్తే బ్లూ అండ్ రెడ్ యా
యూ కెన్ ఫ్లై ఇన్ దోస్ ప్లేన్స్. ఓకే, యూ కెన్ లర్న్ ఫ్లయింగ్ ఇన్ దోస్ ప్లేన్స్. ఓకే, సో ఐ రియలీ విష్ నేను కొంచెం మనీ దానికి సేవ్ చేసుకొని ఐ లర్న్ దట్ స్కిల్. వచ్చింది వచ్చినట్టుగా ఖర్చు పెట్టేస్తున్నారా, కొంచెం సేవ్ చేస్తారు? లేదు లేదు, ఐ సేవ్. ఐ హ్యావ్ దట్. మై మామ్ ఆస్క్డ్ మీ టు సేవ్ అండ్ దెన్ స్పెండ్. గుడ్, సో ఐ ఫాలో దట్. ఓహో, ఇప్పుడు నెక్స్ట్ మ్యారేజ్ పిలుస్తారు డెఫినెట్గా. 100% మర్చిపోయి. ఇట్స్ ఫైన్. ఏమైనప్పటికీ ఇంకా మీకు మంచి క్యారెక్టర్స్ రావాలని హార్ట్ఫుల్గా ఐ డ్రీమ్ నుంచి దిల్సేవి తంజ్ర నుంచి మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్, రియలీ థ్యాంక్ యూ. హాయ్ గైజ్, దిస్ ఇస్ అభినవ్. ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ చేయండి ఫర్ దర్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫిల్మీ అప్డేట్స్. Please subscribe to iDream. For more videos, please subscribe to iDream. Nen me Jabardast Navin. For more videos, please subscribe to iDream. For more videos, subscribe to iDream. For more interesting videos, please subscribe to iDream. Hi, this is Anil Rawalpudi. For more videos, please subscribe iDream Media. This is Manjula. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream channel. Don't miss it. Akkada oka ganta symbol undi. Dani lagi manaku kottandi. Marchipoyadu. Okay na? Subscribe to iDream.